నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం. ఈ అమ్మాయిని అక్కడ చూసినట్టుందే. మా అమ్మాయి సరోజ బాబు. మంచిది. ఏం సరోజ కులా సార్, ఏమిటి ఇలా వచ్చావు? ఈ బాయినంతా మనం తీసుకురామన్నారుగా బాబు, ఉద్యోగం ఇస్తామని. నేను తీసుకురమన్నా? ఎప్పుడు? అదేమిటి బాబు, మొన్న తమతో మనవి చేసుకున్నప్పుడు స్టెనోగ్రాఫర్ ఉద్యోగం ఇప్పిస్తామని. మర్చిపోయాను, చెప్పే ఉంటాను. అమ్మాయి ఎంతవరకు చదువుకున్నావు? స్కూల్ ఫైనల్ దాకా చదివానండి. టైప్ హయ్యర్,
షార్ట్ హ్యాండ్ లాయర్ కూడా పాస్ అయ్యాను. పెద్ద చదువులు చెప్పించలేక పిల్లలు ఉద్యోగంలో చేర్పిస్తున్నాను బాబు. చాలా మంచి పని చేస్తున్నావు. కనీసం ఆ అమ్మాయి కావాల్సిన పౌడరు సునకొచ్చులకైనా తెచ్చుకుంటుంది. ఏమంటావు? దయ బాబు దాంతే ఉందిలే. ఈ కరువు రోజుల్లో నువ్వు ఒక్కడ సంపాదించేది ఏమనుకొస్తుంది చెప్పు. ఈ రోజు నుంచి అమ్మాయిని వెంటనే ఉద్యోగంలో చేరమని చెప్పు. అలాగే బాబు. మీది చాలా గొప్ప మనస్సు బాబు. ఇదిగో రామయ్య. అయ్యా ముఖప్రీతి మాటలు నాకు గిట్టవు. చెప్తాం చూడమ్మాయి, మీ నాన్నగారిని అడిగి నువ్వు చేయవలసిన పనులు ఏమిటో వివరంగా తెలుసుకో. వస్తానండి. నమస్కారం. మోహన్ వచ్చాడా? అయితే ఇవాళ కూడా రాలేదన్నమాట. రాకేం చేస్తాడులేండి, ఇక ఎలాగో పెడుతూ చేతికి అందించాడు కదా అనుకుంటే ఇలా చికాకు పెడుతున్నాడు. మీరు కాస్త గట్టిగా మందలిస్తే సరి. ఏం చేయమంటావు మల్లయ్య? చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న దురదృష్టవంతుడు నేను కూడా కఠినంగా ప్రవర్తిస్తే ఎలా చెప్పు. ఆ మూడు ముళ్ళు పడితేనన్నా కాస్త దారికి వస్తాడేమో బాబు. ఏం మనం పడుతున్న యాతంలో చాలవు మరొక ప్రాణిని కూడా ఉసురు అనిపించడానిక. అసలు ఇంతకీ వీడు ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో? మనసు అన్ని విధాల అన్ని సుఖాల అనుభవించు వయసు, ఇదేగా అనుభవించు వయసు. జవరాలి కౌగిటవరాలి కెమ్మోవి తేనెలు గ్రోలి, జవరాలి కౌగిటవరాలి కెమ్మోవి తేనెలు గ్రోలి. అందాల అంతులు తెలిసి ఆనందపు అంతులు చూసేవాడే మగవాడు, కిలకిలలాడే కొల్లు కుమ్మితాది తడుపు వెలుపు జాలం, అరే మదికి వలపు కాలం. కన్నెల చిన్నెల కన్నెల సొగసు కోరుకుంది నా మనసు, అన్ని విధాల అన్ని సుఖాల అనుభవించు వయసు. మెరపోయి యౌవన కాలం మరుగైన కానకజాలం, మెరపోయి యౌవన కాలం మరుగైన కానకజాలం. మురిపింటే పరువపు వేళ మై మరచి హాయితేలేవాడే మగవాడు, పడుతుదనాల వలపు మజాలే జీవితాల ధర్మం మన జీవితాల మర్మం. కన్నెల చిన్నెల కన్నెల సొగసు కోరుతుంది నా మనసు, ఇదేగా
மார்னிங் டாடி. காமாட்சி ஒரே மூணு ரோஜுல நாடு மாயமைப்போய் இப்படி கனிபிஸ்தான்? எக்கட உன்னாவு ஏன் செய்துனாம்? இதேமிட்ட? பிரசாதம் நானா பிரசாதம். கஞ்சி காமாட்சி கருணா பிரசாதம். மதுர மீனாட்சி மமதா பிரசாதம். அவுனா நீ கோசம் அர்ச்சகுని ஸ்பெஷல் గా బతిమాలి అమ్మవారి పాదాలను అంటుకున్న విభూతంత తోడించి మరీ తీసుకొచ్చాను. తీసుకోనా? ఏమిటి అయితే నువ్వు ఈ మూడు రోజుల నుంచి తీర్థం వెళ్తున్నావు అన్నమాట? సరే ఇప్పటికైనా ఒక మంచి మార్గంలో పడ్డందుకు చాలా సంతోషం. కంచి కామాక్షిందేనా అన్న? ఆ దేవి మంత్రశక్తితో గాని మనిషిని నిలువునా నుంచోబెట్టేస్తుంది. ఇక ఈ మధుర మీనాక్షిందే మనసును గుంజేసి పాదాక్రాంతం చేసుకుంటుంది. అవునన్న, అందుకే నా స్నేహితులందరూ వెళ్ళిపోదామన్నా నేను రాలేక వాళ్ళందరినీ అక్కడే ఉంచేశాను. ఎవర్రా స్నేహితులు? 20 మంది. వాళ్ళందరికీ హోటల్ బిల్ నేనే ఇచ్చేసాను. సర్లే బాయ్. సరోజ, ఈ పేపర్స్ మీ నాన్నకి ఇచ్చిన ఇంటికి వెళ్ళి. ఊళ్ళో ఉన్న విధవాయలందరినీ పోగు చేసుకెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు డబ్బు ఖర్చు పెట్టి ఇదంతా ఎవడిచ్చారనుకున్నారా? ఇవ్వడం చెప్పు నేనే ఇచ్చేసాను అన్న. కానీ నా సొంత అకౌంట్ లో డబ్బు లేదు, అందుకని 1000 రూపాయలు. 1000 రూపాయల అమ్మవారి దర్శనానికి 1000 రూపాయలు ఎట్రా? ఇంతకంటే డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళే ఉన్నారు నాన్న. నాన్న 1000 నాన్న. ఒకటి వేస్తే నువ్వు ఎప్పుడూ బాగుపడేవాడివిరా. అది 1000కే నీ వ్యవహారం ఇంతవరకు వచ్చింది. 500 తీసుకెళ్ళు. 500? ఇలా సగానికి సగం వెరగొస్తారనుకుంటే 2000 అడుగుండేవాడిని. ఎస్ స్పీకింగ్. బాంబే నుంచా? రేపే మీటింగ్ అండి. సరే, రేపు బయలుదేరుస్తున్నాను. రైట్. నానా, రేపు బొంబాయా? అవునరా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉందట, అర్జెంటుగా రమ్మని చెప్పి ఫోన్ చేశాను. వెళ్ళరా నాన్న, 2 రోజులు ఉండేరా. లేదురా, పని అయితే వెంటనే వచ్చేస్తాను. రాయగారు, ఈ కొత్త స్టెనోగ్రాఫర్ అడ్రస్ ఏంటి? మా అమ్మాయేనండి. ఐఎమ్ సారీ సార్. నాన్న, టైం ఏంటి? వస్తావా? నా టైము 8 గంటలకు కదమ్మా. నువ్వు వెళ్ళరా. నాన్నగారు బొంబాయి దక్కేస్తున్నారు, రేపు ప్రోగ్రామ్ అన్ని మా ఇంట్లోనే. కంగ్రాచులేషన్. ఇదిగో స్వీట్. ఇప్పుడైనా ఒప్పుకుంటావా మాది లక్కీ ట్యాక్స్ అని? డబుల్ లక్. వెరీ గుడ్. వెళ్ళావులే, పొద్దున్న చెప్పిన మాటలన్నీ మర్చిపోయావా? ఎక్కెక్కు. సార్ ఇక్కడ ఆగింది. ఇది చాలా మంచి చోటని, రోజు ఇక్కడికి షికారు రావటం దీనికి అలవాటు. దిగు. ఏ భయమా? నువ్వంటేనా? లేకపోతే మగాళ్ళతో మనగలవా? రాము, మీ ఇల్లు ఎక్కడ? ఇక్కడ. అంటే ఆ కారులో? అయితే నీళ్లు, నిప్పులు, తిండి తిప్పులు ఏవి లేవా? అన్ని ఆ కారులోనే. ఏమిటో ఎగతాళి రాము. ఎగతాళి కదా సరోజ, నిజం. వీధి కుళాయి మన నీళ్ళకి, హోటల్ భోజనాలు గది, పెట్టి బేడ అంతా డిక్కీలో. ఇక పడకంటావా పేమెంట్ మీద? వానదేవుడు కోపం వస్తే అప్పుడప్పుడు ఇన్సైడ్ ప్లీజ్ అంటే మన కాదు. అయితే మీ ఆస్తి అంతా ఏంటి? పోయింది పోగా, మిగిలింది ఈ కారుగా మారింది. వ్యాపారంలో ఆస్తి అంతా పోయింది. ఆ దిగులతో అమ్మా నాన్న పోయా. రాజ్యాలు పోయినా రాజసాలు పోవని కారుల్లో తిరిగిన కాదు కదూ, అందుకని ఆ ట్యాక్సీ పెట్టుకుని కాలక్షేపం చేస్తుంది. ఇంతకంటే గౌరవంగా ఏదైనా ఉద్యోగం చూసుకోకూడదు.
ఒకరి దగ్గర ఉద్యోగం అంటేనే గౌరవం పోయి. మనం స్వతంత్ర జీవనం, మనమే రాజు, మనమే బంటు. ఇష్టమైతే కారు దాల్తాం, లేకపోతే కాళ్ళ మీద కాలు వేసుకుని హాయి కాలు చెప్పం చేస్తాం. తల దాచుకోవడానికి ఇల్లైనా లేకుండా నువ్వు కావాలంటే తప్పుతుందా? ఏదైనా అద్దుకొంప చూసి ఒక గది ఏర్పాటు చేసుకుందాం. నీ నోటి దొడికి ఇంకా పోలేదే. ఐ సీ, నోరంటే గుర్తుకొచ్చింది. ఇదేమిటో చెప్పు. ఏమిటది? కళ్ళు మూసుకో. కాలు చేయటానికి వేరుశనగ పప్పు ఏది చెయ్య? అంత బోధిస్తున్నావే. సరే మామూలే. వస్తా. అదేమిటి వాకిలి దాకా వచ్చి పెడతానంటావే? అమ్మని చూసేళ్ళు. అమ్మమ్మమ్మ, ఆఫీస్ టైం ఏంటి? ఇదేమిటి ఇప్పుడు నీకు ఆఫీస్ ఏమిటి? మా టాక్సీ హడావుడంతా సాయంత్రం 5 గంటల కానించి రాత్రి 10 గంటల దాకానేగా. నీకు తెలవదులే. వస్తా. మరి మీ నాన్న బొంబాయి వెళ్ళాడన్నాగా? వెళ్ళాడు. నేనే ఏడు దగ్గర పంపించి వచ్చాను. ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాను? ఎలాగా బొంబాయి ఏమైంది నాన్న? మీటింగ్ క్యాన్సిల్ అయిందిరా పాపం. ఏమిటి రేపు వాయించాలి. ఎందుకు వాయించుకోవడానికి? అక్క అక్క ఒక్కసారి కట్టమంటే ఎలాగండి కట్టడం? ఏ ప్యాకెట్లోనో రేతులోనూ వస్తుంది తప్ప. సరే, ఇంతకీ గది మంచిదేనా? ఫస్ట్ క్లాస్, అప్ సైడ్స్. ఏం గాలి, ఏం వెళ్తురు. ఇల్లు పాతే గానీ ఆ గది మాత్రం కొత్తది. కట్టినప్పటి నుంచి నేనే ఉంటున్నాను. అయితే ఇప్పుడు ఖాళీ చేస్తున్నారా? ఏ మీకు కావాలా? అదే ఏం లేదు, నేను దానికోసమే తిరుగుతున్నాను. గుడ్, వెరీ గుడ్. అయితే ఒక 50 రూపాయలు ఇవ్వండి. ఎందుకు? అడ్వాన్స్. ఇద్దరం కలిసి ఉంది. ఓహో, వెరీ గుడ్. 50-50. గుడ్ పార్ట్నర్, గుడ్ పార్ట్నర్. డబ్బు డబ్బులో ముత్తుకున్నావే, ఈ 5 రూపాయలు తీసుకో, మిగతా రేపు మా బాబా పారేస్తాం. అదేం పనికిరాదు, పైకం అంతా ఇప్పుడే ఇవ్వాలి. ఇదిగో అమ్మా, ఆయన ఎక్కడో పోతాడు, మనం కూడా కొంచెం గమనించుకోవాలి. పుసుకు పుసుకు పుసుకున్న సామాన్ అంతా బయట పారేసావే, ఇప్పుడు లోపల ఎవరు పడతారో మీకు తాత? అరచి గమనడవయ్యా బిడ్డ, అదే గమనించవే. సరేనమ్మా. హలో బ్రదర్, కమ్ ఆన్, బ్రింగ్. ఓకే. అమ్మయ్యా, నే పోవచ్చునా? అప్పుడే వెళ్ళిపోతావా? మరి అది కాదు. సరిపోయింది, మా అమ్మ కేకలు వేస్తుంది. Ha 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 ha!
సెట్. వెరీ గుడ్. సరైన జోడు. అబ్బే మన ఇంటి ఆవిడ కూతురు నచ్చిందా? పిల్లదా? అబ్బే గది అదే ఫస్ట్ ముచ్చటగా ఉంది. ఆ ముసలి లేకపోతే ఇంకా ముచ్చటగా ఉన్నావు. అదే సంగతి. ఇంట్లో చేరినప్పటి నుంచి అదే సంగతి. మరి తెలిసేలేకపోయావా? ఎలా ఇది వెళ్ళరా? ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిందా? ప్రేమించిందా? అదేనయ్యా అర్థం కావడం లేదు. ఇంటికి వస్తే ఇక్కిస్తుంది, బయటికి పోతే బావరం ఉంటుంది, ఒంటరిగా ఉంటే కొంటిగా మాట్లాడుతుంది. కొంటిగా మాట్లాడింది కదా అంటుకోపోతే అద్దె అయిపోతున్నాయా? ఇంకే నిన్ను ప్రేమించి ప్రేమించిందా? ప్రేమించదా? చెప్పుదే అయ్యా బాబు. ఎంత మెడ్రాస్ తెలుగైనా ఆడపిల్ల కాదు, అందుకని ముందు నువ్వే చెప్పాలి. నేనా? ధైర్యం చెయ్యి. చేస్తాను, ధైర్యం చేస్తా. నీ ముందు చేస్తాను. ఇదిగో నా ముందే చేసామంటే చెంప పగల కొడుతుంది. అందుకని ఎవళ్ళు లేకుండా చూసి అంతటి ఇదిగా లబ్స్గా లబ్స్ లబ్స్. ఇదిగో చూడైనా, ఒక్క సలహా ఇచ్చేవాడు బెంచ్ మీద కూర్చున్నావు, రెండో సలహా అయితే నన్ను మెట్టి మీద కూర్చునే ఉన్నావు. తామంది తామంది నాయనా, అది నీ గది. మీ నాన్నగారు చెప్పిన దాంట్లో పాయింట్ ఉందిలే భయ్. మనలాంటి మర్యాదస్తులు ఇలా అమ్మాయిల్ని వెంట పెట్టుకుని పబ్లిక్గా తిరగచ్చు. అసలు నీకు గొడవలేని ఎందుకు? మన క్లబ్ ఉందిగా, ఇది నీ సొంత ఇల్లు లాగా వాడుకో, ఇక్కడ నీకు ఏ కొరత ఉండదు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. కమా, గుడ్ ఈవినింగ్ బాస్. గుడ్ ఈవినింగ్. స్టార్ట్. అంజమండి
మోహిని. ఆ మోహిని, ఏమిటి ఇంత బాగా నృత్యం చేశా ఇవాళ? మా ఉత్సాహం పట్టలేక నేను నా మిత్రుడు నిన్ను కంగ్రాచులేట్ చేద్దామని వచ్చాం. బై ది వే, నా ఆప్తమిత్రుడు మిస్టర్ మోహన్, మిస్ మోహిని. మోహన్, మోహిని, అరే పేర్లు కూడా చాలా బాగుందిరే. మోహిని, మోహన్ లక్షాధికారి బిడ్డ, కళా పోషకుడు కూడా. మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. శభాష్ జంబు, ప్లాన్ చాలా బాగుంది. ఏం ప్లాన్? అదే నువ్వు ఇప్పుడు చేసిందే. అదే డబ్బేది? ఏం డబ్బు? తీరా ఇంకా ఇంకా రాని. కష్టపడి ఇల్లు సంపాదించామన్నమాట. మంచం కొంచెం చెంబు తప్పడ కూడా కొన్నావంటే పంట గింట కాఫీ గీసి అన్ని ఇంట్లోనే అన్ని కొని అయితే ఇంకే ఇంటివాడు అయిపోయావు. అయ్యాను అయ్యాను. కానీ ఏమిటమ్మా కానీ అర్థనా? ఇకొకటే తక్కువ. ఏమిటది? ఇల్లాలే. దానికే ఉంది, ఎక్కడైనా చూసుకుంటే పోయా. చూస్తున్నా చూస్తున్నా. ఎక్కడా? నా కళ్ళ ముందు. మన ఇంటికి ఎప్పుడు వస్తాయి? ప్రస్తుతం కాఫీ తాగటానికి. ఏ టాక్సీ వీడు దూరైపోతుంది. అయితే సడన్ బ్రేక్. రాము ఏమిటది చెప్పుకో చూద్దాం. ఏముంటుంది? వెరసరపప్పు, వెరసరపప్పు. తప్పు, శుద్ధ తప్పు, జీడి తప్పు. ఆగు మరి. ఇదిగో నా కొట్టి చూపెడతావా? అది నీ అదృష్టం, నేనేం చేయను. బజారుపోతున్నాను, వాకిలు మూసుకోమా. చూడమ్మా. ఏమ్మా, నేను రావడానికి చాలా సేపు అవుతుంది, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. సరేనా? సరేనమ్మా. గాలికి దానికి అదే తెచ్చుకుంది. ఏమిటది వణిగిపోతున్నావే? అమ్మ ఇప్పుడేగా బయటకు పోయింది, వచ్చేందుకు చాలా సేపు అవుతుందని చెప్పిపోయింది. ఏమిటి సమాచారం? నేనున్నానుగా, నాతో చెప్పేసిపో. అయ్యో బయటనే నిలుచుకున్నావే, లోపలికి రా మామ. మరి రా మామ అంట. నిల్చున్నావే, కూర్చో మామ. ఏమిటి చెమట పోస్తుందా? అయ్యో పాపం, కొంచెం గాలి విసన్నా. ఎండాకాలం వచ్చేసిందంటే ఇదేమీ. అబ్బా చెమట కారిపోతుంటారు. ఏ మామా, కొంచెం కాఫీ పుచ్చుకుంటావా? పర్వాలేదు తీసుకో మామా. అయితే ఏదో పని మీదనే వచ్చుంటారు, ఏమి కావాలి? ఊరికే వస్తారా? నాకు తెలుసు, నాతో ఏదో పనే ఉంటుంది. ఏ మామా, ఈ కిలాడి నాకు తెలుసు. చెప్పు మావా, నాతో నీకేం పని లేదా? నిజంగా? ఏమి నిజంగా? నాకేం పని? ఏమిటి? అయితే పో, బయట పా. ముఖం చూడు, మళ్ళీ ఇంకో మాట వచ్చావా? ఏం చేస్తానో చూడు. పాపా, అరే పొమ్మంట. ఏమిటయ్యా పాపా? అరవేరు 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 అరవేరు. ఇదిగో నా మాట చెప్పడం అడిగిను. అలివేలు నా మాట అలివేలు. ఏమిట అలివేలు దగ్గర పని? ఏమిటక్క జంబు, ఏమిటి పిల్ల చేష్టలు? మేము ఎలాంటి వాళ్ళు అనుకున్నావు? అలివేలు అలివేలు కాదు, మీ అమ్మ అలివేలు అమ్మే.
ఏమా వీడు నీతో ఏమైనా చెబుతూ ఉన్నారా? నేనేం చెప్పాను? నేనేం చెప్పలేదు. నువ్వు కావయ్యా? అరే నువ్వు చెప్పమ్మా. మా అసలే మూగవాడు, ఆ మీద ఆడవాళ్ళంటేనే అదురు. నాకాడ ఏమి చెప్తాడు? చెప్తే నే వదులుతానా? చెంప మీద రెండు వేసి పళ్ళు రాలగొట్టు పంపిస్తాను. మరి ఏ ఇలా గాబరా పడుతున్నాడు? ఒళ్ళంత తడిచిపోయి ఉందే. అయ్యో నా అవతారం ఎండకాలం కదా, అందుకని ఒళ్ళంత చెమట పడిపోయిందక్క. అవునమ్మా, ఏమింత శీఘ్రంగా వచ్చావే? ఏమి లేదు, ఒక్కొక్క పెట్ట మర్చిపోయాను, అందుకే వచ్చాను. తొలగు. సరిపోయింది, అందరూ బాగా చేరిపోయారు. పాప అది పోతే ఊరిక ఏం జరిగింది? బాబారు బాబారు చిన్నబాబు. ఏమిటి ఘోరం? ఘోరం కాదండి, నేరం. పోలీస్ స్టేషన్కి పోవలసింది. ఈ అమ్మాయి పుణ్యమాని ఇక్కడికి చేరాడు. ఏం జరిగిందమ్మా సరోజ? ఇంకేం జరగాలంటే తప్పదాగి రోడ్డు మీద పడ్డాడు. తాగాడా? తాగాడు. అడిగినంత డబ్బిస్తూ అదుపులో పెట్టుకోవడం చేత కాకపోతే తాగుతారు, తైతెక్కలాడతారు. ఈ మరకలు ఏమిటి బాబు? నెత్తురు మరకలు కాదులేండి, వయ్యారి భామల పెదవి రంగుల ప్రేమ ముద్రలు. ఏమిటా మాటలు మల్లయ్య? అతను తప్పులేదు, అనవలసిన మాట అన్నాడు. తలవంపు రాత నా ముఖాన్ని రాసుంటే ఎవరు తప్పిస్తారు? నేను వెళ్ళొస్తానండి. మంచిదమ్మా, నేను వస్తానండి. తప్పుగా మాట్లాడితే చెప్పింది. లేదు బాబు, నీ మేలు ఎన్నటికీ మర్చిపో. వద్దండి, ఈ పుణ్యం ఆవిడది. వస్తాం. ఎంత అవమానం! ఇక నలుగురిలో నేను ఎలా తలెత్తు తిరగను? నా కడుపును చెడగొట్టాడు. మల్లయ్య బాబు పరితంగా చూడు. చిన్నబాబు, చిన్నబాబు. అమ్మాయి ఏమిటమ్మా రోజు రోజుకి మరీ ఆలస్యంగా వస్తున్నావు? ఆఫీసులో పని ఎక్కువగా ఉందా? అబ్బే అమ్మా, ఈవేళ ఏం జరిగిందనుకున్నావు? ఏం జరిగిందమ్మా? మన జనార్దన్ రావు గారి అబ్బాయి లేడు, మోహనమ్మా. అతను రోడ్డు మీద తప్పదాగి పడున్నాడు. నేనే చూసి అయ్యో పాపం. అలాగా మంచి పని చేసావమ్మా. ఏమిటది వచ్చి అలా ఎక్కువైపోయింది? చదువు సంఖ్య లేదు, కాస్త వేరే సంఖ్య చూడమ్మా. రండి. ఆటలో పడి బొత్తిగా చదువు మానేస్తున్నారా? చదవండి. ఈ పాట నాకు 5 నిమిషాలు అప్పచెప్పాలి. చూడక్క కాగితం బంతులేస్తున్నాడు. ఎరా కాని అబద్ధాలు. సర్లే. మన రాము నాన్న, మనవరే నాన్న, అంతే గారు అబ్బాయి నాన్న. చిన్నప్పుడు అగ్రాముడు అనేవాళ్ళం. అవునా? కానీ అన్న తగ్గలేదండి మాట. మన అగ్రాముడు వచ్చాడే. అగ్నిరాముడు కాదు, సభాశ్రాముడు. తోటరాముడే, సభాశ్రాముడే, తోటరాముడే కాదంటే అది దంపల. అయ్యో నాయన, చివరికి మీ సంసారం అట్టా చిక్కిపోయిందన్నమాట. అయితే 6 నెలల నుంచి ఈ ఊళ్ళో ఉంటూ ఒక్క మాట కూడా కనిపించావు కదేమో. ఇదిగో, నేను తోటరాముణ్ణి కాదు, సభాశ్రాముణ్ణి కాదు, ప్రస్తుతం ట్యాక్సీ రాముణ్ణి. చూడలా ట్యాక్సీ బయట వస్తానండి. ఉండు నాయనా, భోంచేసేడు గాని. అబ్బే వెళ్ళగాలి రత్నయ్య, వేరే పని కూడా ఉంది. కాస్త కాఫీ అయినా తీసుకెళ్ళదు కానీ ఉండవు. తీసుకో అబ్బే. 50-50 ఎక్కడైనా ఎప్పుడైనా చాలా మామూలేగా.
వస్తాను మామయ్య. మంచిది నాయన, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండు. అలాగే నీ చిన్నతనంలో ఎప్పుడు మా ఇంట్లోనే ఉండేవాడివి, అప్పుడు బొత్తిగా ఇట్లా ఉండేవాడివి. పాపం ఇప్పుడే ఇలా అయిపోయాడు గాని. అవునవును, అప్పుడు ఇప్పుడు నువ్వే దెబ్బ రొట్టేలా ఉండిపోయావు. నువ్వు నానా ఇలా ఎప్పుడు కుక్క పిల్లి వరసే, లేకపోతే ఎప్పుడు నీకు మళ్ళీ మూతి ముడిచి కూర్చోవాలంటావా? కాలేదు మీరు మరి. ఏమిటయ్యా పరధ్యానం, టిఫిన్ ముందుంది తింటాం. పరధ్యానం కదయ్యా, అది వేలు ఇచ్చాను. ఆ పిల్లని ఒళ్ళో వాలేటట్టు చేయనా? నీ కాలు పెట్టు, తొందరకి ఈ దండ పెట్టాలి. తొందర పడకయ్యా. మరి ఆడదు లొంగి రావాలంటే మగవాడు కొంచెం బెట్టు చెయ్య. బెట్ట బెట్ట అంటే బిగిసిపోవాలయ్యా. బిగిసిపోవడం అది బిగిసిందని నేను నేను బీసేనని అది మొత్తం మీద ఇద్దరు బిగిసి బిగిసి బెట్టు కొడితే మరేం భయం లేదయ్యా. ఆడబెట్టు సడలించాలంటే మగ బిగి, అప్పుడు కాని విరహం పెరగదు, ప్రేమ వలకపోయదు. ఓహో అదా, ఇక బిగిస్తాను చూడున్నా సామిరంగా. తరిసారి నేను తాట మొగ్గులకు బిగిస్తాను. తంబి 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 కదా చూడు, ఏదప్ప కంబి అది వరస ఆ పట్టు మీద ఉండు, నేను వెళ్ళొస్తా. దట్స్ గుడ్, దట్స్ గుడ్, కరెక్ట్, ఫైన్. పక్కలేదే అన్నా. అన్నా మిద్దె మీద జంబు మా ఉన్నాడా? జంబు జంబు ఏమడుగుతావులే పాప. ఏమిటన్నా ఏమైంది? ఏమీ కాలేదు, రాత్రి అంతా మట్టిలో మట్టి లేకుండా పోయి. అయ్యో రామా. ఆమా వేలు అలివేలు నా వేలు అని ఒక్కటే కలవరింత. అలాగా ఆగాగు. ఏమిటన్నా? ఏం లేదు, ఇలాంటి విషయాల్లో నీకు అనుభవం లేదు, ఇప్పుడే కాస్త బిట్టు సరిగా ఉండాలి, లేకపోతే తేలికైపోతావు. అలాగా సరేలే అన్నా. మావా మావా మావా, ఓ కోపమా, కోపం మింగుతున్నావా? సరేలే ఇది ఇంగ్లీష్ కోపమా? నాకు కూడా వచ్చును కోపం పైత్యం. ఇంగ్లీష్లో తిడతామే, తెలుగులో బాగు. అమ్మయ్యో నేను బూసా, నువ్వు సన్నాచి, నువ్వు పిశాచి. ఏ మావా నా మీద నిజంగానే కోపమా? మా రాము కొంచెం పిలుసుకోమంటాను. అరే రామా నాకు కూడా అన్నేగా చెప్పాడు కోపంగా ఉండమని. సరిపోయింది, టిఫిన్ పోయి చేయకుండా ఏమిటిది మావా? నువ్వు కనబడకపోతాను. టిఫిన్ కూడా మానేస్తావా? తెచ్చి మావా, నీకు కావాలన్నప్పుడల్లా ఈ మాదిరిగా మూడు సార్లు కొడుతూ ఉండు. కొట్టేగానే మీ అమ్మను సరైన పైకొచ్చేది. అరే రామా మా అమ్మ ఉంటే నేను ఒకటి కొడతాను, అప్పుడు అపాయము అని తెలిసిందా? తెలిసింది. జంబు చూస్తే చంపేస్తుంది, నన్ను ఎక్కడో దాచి. జంబు 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 కనిపించరే జంబు. అక్క పిలిచారా? చూడు జంబు పనివేలు చూసావా? పాకిలి బీగం వేసి ఎక్కడికో పోయింది పిచ్చిది. బీగం నీకాడిచ్చిపోకూడదు, నువ్వు అట్టే పెట్టుకుందివే. అవును మీ అమ్మాయికి నా మీద నమ్మకం లేదే. సత్యం పో, ఇప్పుడు నేను ఇంట్లోకి ఎలా పోవాలి? నేసెచ్చాను పో, ఇక్కడే చూపించాడా. అరే ఇవి మా బీగాలనే ఇక్కడికి ఎలా వచ్చాయి? బగలంటే తలచిత్ర. అవును ఒకవేళ మీ అమ్మాయి వెళుతూ వెళుతూ ఇక్కడ విసిరేసి వెళ్ళిపోయిందేమో. చాలా మంచిదైంది, నేను వస్తున్నా జంబు. మంచిది. వదు చూడ. అమ్మయ్యా బతికిపోయాం, నే పోయ్యాదా? వదులుమా పోవాలా? పోకూడదు, దొరికిపోతావు. అయ్యో రాత. వాడు నిద్ర లేచాడా? ఇంకా లేగలేదు బాబు, లెగుతారు. లేవగానే నాతో చెప్పు, ఇవాళ ఏదో ఒకటి తేచి పారేస్తా. తాగలాగితే తెగిపోద్దు బాబు, శాంతంగా నచ్చ చెప్పుకోవటం మంచిది. ఇటువంటి ప్రబుద్ధం లేకపోవటం మంచిది. వాడు నాకు ఏ జన్మలోనూ శత్రు, ఇప్పుడు ఇలా సాధిస్తున్నాడు. ఏమిటి
ఇంటిబాబు వెతుకుతున్నారు. తాళం చెవులు ఇంటి దగ్గర మర్చిపోయినట్టున్నానే. ఇంటి మనిషిని పంపించమంటారా? అవసరం లేదు. మోహన్ లేచాడేమో, నేనే వెళ్ళొస్తాను. బాబు ఏమిటి బోరు? నీకనవసరం అడ్డు తిరుగు. తొలగను, తొలగలేను. నీ ఇంట్లో దూకే దొంగతనం చేస్తున్నావా? ఇంతకంటే అన్యాయం వేరే ఉందా? బాగా ఆలోచించుకో చిన్నబాబు. చిన్నబాబు ఒక్కగానొక్క బిడ్డమని అయ్యగారు ఎంతో గారాభంగా పెంచారు. చైరాని పనులు ఎన్ని చేస్తున్నా సహించూరుకున్నారు. కానీ ఇది ఏ కొడుకు ఏ తండ్రికి చేయరాని అన్యాయం. నౌకరు గడివి నీకు తలపగరా? నౌకరిని కాబట్టి నా కళ్ళ ముందే నా యజమాని ఇల్లు దోసుకుపోతా అంటే నేను చూస్తా ఊరుకోలేను. నా గొంతులో ఊపిరుండగా నిన్ను పోనే ఉన్నా. చిన్నబాబు, చిన్నబాబు బాబు, ఈ రక్తం ఏమిటి? దెబ్బ ఏమిటి? చిన్నబాబు ఇలా పెట్టి తీసి తప్పించుకుపోతే నా అడ్డు పెడతాను. మోహన్ దొంగతనం చేశా. అయ్యగారేంటో అగస్మాత్తుగా పడిపోయారండి. బాబు గారు పడిపోయారు. ఏం జరిగిందా? ఏం జరిగింది? ఇదిగో ఇప్పుడే వస్తున్నాను. బామ్మ చూపాలి. మరేం గాబరా పడిన అవసరం లేదు. చూడమలే అయ్యా, నేను వెళ్ళి మిక్సర్ మూటకాల మాత్రలో పంపిస్తాను. హాఫ్ అన్ అవర్తో సార్ ఆల్టర్నేటివ్గా పిల్స్ మిక్సర్ ఇస్తా ఉండు. రేపటి కల గుణమిస్తుంది. ఏ ముందు ఎప్పుడు ఎట్టా ఇవ్వాలో నాకేం తెలుస్తుందండి బాబు. పర్వాలేదులే మల్లయ్య. అమ్మా, బాబు గారి కాస్త తేలికిచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండి మందు తీస్తూ ఉండు. అలాగే నాన్న. నేను వెళ్ళొస్తానండి. మల్లయ్య, డాక్టర్ అత్త వెళ్ళి మందు పట్టరా. సరే. ఎంత ఆస్తి ఉండి నాన్న వాడు లేకపోయినా ఎడమైతే పొరపాటు లేదు. ఓడిపోయే పోయి లేచిపోయావేం? ఏం చేయమంటావా? గాత్రం లేదన్నారుగా, మన దగ్గర డబ్బా లేదు. నాన్న కానే ఇవ్వడు. అంతే కదా, కూర్చో. డబ్బా ఈ తెల్ల కాగితం మీద ఓ సంతకం బారే. మీ నాన్న దగ్గర డబ్బు ఎలా రాబట్టుకోవాలో నేను చూసుకుంటాను. నోరు మూసాం. మాత్రం వేసుకోండి. నిజంగా నువ్వు దేవతవు అమ్మా.
ఏమిటది? ఒడ్లు దంచిన మాదిరిగా టిక్కు టిక్కు అని. గమ్మున పడుకో అమ్మా, ఎలిక తోకతో కర్ర మీద కొడతా ఉంది. ఎలిక అంత గట్టిగా కొడుతుందా? ఒకవేళ పంది కొక్కై ఉండవచ్చు. ఆవిడ రానిలేదు. ఇంత గట్టిగా కొడుతుందే, అది తోక కాదు కర్రై ఉంటుంది. కర్ర లేదు, కంబి లేదు, కదలకుండా పడుకోమ్మా. కంబి, ఒకవేళ దొంగవాడే ఉంటాడేమో. దొంగ మన ఇంటికి ఎందుకు వస్తాడు? మన దగ్గర ఏమి ఉందనమ్మా? అది వాడికి తెలిస్తే కదా. ఎందుకైనా మంచిది, మిద్దె మీద పిలకాయని పిలుద్దునా? గమ్మున పడుకో అమ్మా, వాడే పోతాడు. అయ్యయ్యో, ఈ దొంగ పిలకాయల సంగతి చెప్పేదానికి మా కష్టం. ఏమి దొరకపోతే ఏమేమో చేసిపోతారు. ఏం చేస్తాడు? నేను పోయి చూస్తానుండు. అయ్యో వద్దు, నువ్వు భయపడతావు. అదేమిటి, నేను పోయి చూసొస్తాను. ఉండు. అయ్యయ్యో, నీ మొగం ఇచ్చా. నువ్వా దొంగ? దొంగలు పట్టుకుంటే నన్ను పట్టుకుంటావే. నువ్వా దొంగ? దొంగ దొంగ సరిపోయింది. ఈ గలాటాకు వాడు ఎప్పుడో పోయి ఉంటాడు. ఇక నేటికి ఏ దొంగ రాబోడు. మామ అర్థమైందా? అన్నిటికీ ఒకే అవసరం, పోయి గమ్మున పడుకోమంటే. అయ్యో రామ, నువ్వు రామ్మా. ఎంత భయపడిపోయాను. పర్వాలేదు రామ్మా. రేపటి నుంచి మీరు ఆఫీస్కి వెళ్ళవచ్చు. ఎందుకు వచ్చిన ఆఫీసు? ఎవరిని ఉద్ధరించడానికి? అట్ట అనకండి బాబు గారు, అక్కడికి వెళ్ళి కూర్చుంటే పొద్దున్న బాబుదే. నేను వెళ్ళొస్తానండి. మంచిదే. నాకు కూడా సెలవు ఇప్పిస్తారా? అలాగేనమ్మా. నా కోసం చాలా శ్రమ పడ్డావు. ఒళ్ళు తెలియని స్థితిలో నిన్ను కొట్టానట. చిన్నదానివి, ఎలా క్షమాపణ చెప్పుకోవాలో అర్థం కావటం లేదు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకుంటానో లేదు. దానికేనండి, మీరు మళ్ళీ మామూలు మనిషి అయ్యారు, అంతే చాలు. నీవు కాలు మోపిన ఇంట్లో అంతా సుఖపడతారమ్మా. వెళ్ళొస్తానండి. మంచిదమ్మా, వస్తామన్నయ్య. అట్టయ్యనమ్మా. ఎంత నేర్పు, ఎంత నెమ్మది. కలిమి తెలివి కలిసి ఉండలే ఉంటారు. ఇదే కాబోలు మల్లయ్య. బాబు, ఈ అమ్మాయి అయితే మన మోహన్ ఒక దారిలోకి తీసుకురాగలదేమో. అవును బాబు, తవరంత గొప్ప మనసు చెయ్యాలి కానీ వాళ్ళు మాత్రం కాదంటారా? ఒక్కరోజు నిన్ను చూడకపోతే. అన్నం సహించదు, కన్ను కులకదు, వెన్నెల వేడి, కోయిన పాట కటు కదూ. అవును, నీకు వేళకోళంగానే ఉంటుంది. ఈ మూడు రోజుల నుంచి గడి ఒక యుగంగా. గడి ఒక యుగంగా నేను గడియారం చూస్తూనే గడిపాను. మా యజమాని గారికి సుస్థి చేసింది. ఆయనకు ఉపచారం చేస్తూ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఏమిటి, మీ యజమాని గారి ఇంట్లో? అవును. ఏ అది? ఆ తాగుబోతు ఉండే చోటు. అక్కడికి వెళ్ళడమే అప్పాయి. వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేస్తాడే, మహా అయితే ప్రేమించాలంటాడు, పెళ్లి చేసుకోమంటాడు, అంతేగా. అంటే నువ్వు చేసుకుంటావా? ఏమో, ఏ చేసుకుంటే తప్ప. నువ్వు ఎలా చేసుకుంటావు? అందరిలాగే అగ్ని సాక్షిగా పెళ్ళాడతాను, పల్లకెక్కి ఊరేగుతాను. అసంభవం, అది కల్లో కూడా జరగడానికి వెళ్ళేది. ఈసారి అంటే అన్నా, మళ్ళీ ఇంకొకసారి ఈ మాట అన్నావా? జాగ్రత్త. రాము నా రాము. అందుకే కదా పిశాన ఇక్కడికి మార్చాం. అదేంటి భాయ్, మనం ఎక్కడుంటే అదే క్లబ్ ఇక్కడ నుంచి చికెన్ సాగిద్దాం. ఓయే సాయం రెడీ. మోహిని, మోహిని వస్తుందిలే బ్రదర్, మనం ప్రారంభిద్దాంరా. అమ్మమ్మమ్మమ్మ, పక్కన మోహిని లేకపోతే మనకి ముక్కే ఎక్కదు. చెప్తాను, కమాన్ రాజీ, కమాన్ రాజీ. అబ్బాబ్బాబ్బా, ఇంకా నువ్వు దిద్దుకోవడం కదా. ఐఎమ్ రెడీ, కమాన్. మిస్టర్ మోహన్, మీకోసం ఇచ్చేస్తున్నాం. ఇవి నీ కార్డ్. థ్యాంక్ యూ. కమాన్ కమాన్. కూర్చోరామే. ఇవన్నీ ఎందుకు బాబు? అదేమిటి, ఇది మా ముచ్చట. నువ్వు కాదంటానికి వెళ్ళేది. అసలు సరోజి వండబట్టే నేను ఇంత త్వరగా కోలుకోగలిగాను. అమ్మాయి వచ్చేసింది, ఇల్లంతా బావులు అంటుందంటే నమ్ము రామయ్య. అందుకని శాశ్వతంగా ఇక అమ్మాయిని మా ఇంట్లోనే అట్టిపెట్టుకోదలిచాం. అవును రామయ్య గారు, అమ్మాయిని అది అబ్బాయికి చేసుకోవాలని అయ్యగారి అభిప్రాయం. ఏమంటావు రామయ్య? అదిగో అమ్మాయి కూడా సమయానికి రాని వచ్చింది. నూరేళ్ళు ఆయుష్. రామ్మా రా. సరోజా. సరే అమ్మా, లోపలికి వెళ్ళరు.
ఏమిటి రామయ్య ఆలోచిస్తున్నావు? మీరు కావాలనుకుంటే నేను కదనగలనా బాబు, కానీ అమ్మాయిని కూడా ఒక్కసారి అడిగి. అలాగే అడిగిరా. వారి దగ్గర ఉద్యోగం చేస్తున్నాం కదా అని వారు అడిగిన దానికల్లా అంగీకరించాలా? అది కాదమ్మా, అంతటి పెద్ద మనిషి స్వయంగా వచ్చి అడుగుతున్నాడు, అంతకంటే పెద్ద సంబంధం మనకు మాత్రం వస్తుందా? తన కూతురు గొప్పింటి కోడలు కావాలని ఏ తల్లి కోరుకోదు చెప్పు. అమ్మా నాన్న బాగా ఆలోచించి చెప్పమ్మా. ఆలోచించుకోవడానికి ఏముంది నాన్న, మన అబ్బాయి సంగతి నీకు మాత్రం తెలీదు. తప్ప తాగి రోడ్డు మీద పడుంటే నా చేతులతో నేనే ఇంట్లో దిగబెట్టాను. ఆ కొడుకుతో ఆ తండ్రి ఎంత కుళ్ళిపోతున్నాడో అందరికీ తెలుసు. అలాంటి వాడికి ఇచ్చి నా గొంతు కోస్తారా చెప్పు నాన్న. సరే, నీ ఇష్ట ప్రకారమే చేస్తానమ్మా, నీ ఇష్ట ప్రకారమే చేస్తా. ఏమైంది రామయ్య గారు, ఏమనుకున్నారు? చెప్తాను రండి బాబు. నువ్వేమీ చెప్పక, నాకంతా అర్థం. గంపెడాస్తే వచ్చా, కనీసం నా ముఖం చూసినా కాదనేమేమనుకున్నా. కానీ కానీ నా అంతస్తు హోదా అన్ని వదులుకొని నా అంతటి నేను స్వయంగా వచ్చి అడిగినందుకు బాగా బుద్ధి చెప్పాను. అవకాశం అందరికీ వస్తుంది రామయ్య, అందరికీ వస్తుంది. బాబు బాబు, రావోయీ
అందమైన అమ్మాయి నేను ఆడుతూ పాడుతూ స్వప్న వీధుల్లో విహరించాం. పాట పాటలేనా? మాటలు లేవు. అదే మాట్లాడేదాకా ఎక్కడ? ఏ పాప పాట అవగానే మాయమైంది. అంతలోకే మనకు మెలకు వచ్చింది. నీ ముఖం అది? ఆ అమ్మాయి అచ్చం నీలాగే ఉంది. నీలాగే ఉంది. నాలాంటిది అయితే ఒక మాట చెప్పింటుంది. ఏమని? మన ఇద్దరం ఈ విధంగా ఆట పాటల్లో మునిగే ముందు అమ్మ నాన్న అనుమతి తీసుకోవాలి. అదే సంగతి. ఈ పాత్రానికి ఇంత డొక్క తీరుడు ఎందుకు? నేరుగా చెప్పకూడదు. ఇప్పుడే వెళ్ళి మీ నాన్న అడిగాను. నీ జోరు చూస్తుంటే ఇలాగే వెళ్ళేలా ఉన్నానే. అబ్బే ఇలాగా ఇంటికి వెళ్ళి బట్టలు మార్చి ముస్తూ అబ్బాయి ఇంటి కొడుకులా వచ్చా అల్లుళ్లాగా వస్తానన్నావు కాదు వెళ్ళిందిగా అబ్బా. సార్ క్షమించండి, మీతో కొంచెం వ్యవహారం మాట్లాడాలని వచ్చాను. ఎవరండి మీరు? మీ మోహన్ నేను చాలా దగ్గర స్నేహితులండి. కూర్చో కూర్చో. థ్యాంక్ యూ. ఏమిటా వ్యవహారం? ఏం లేదండి, లోగడ మీ అబ్బాయి నోట్ రాసి ఓ 10,000 రూపాయలు పట్టుకొచ్చాడు. చాలా కాలం అయింది, మీరైనా ఇప్పిస్తారేమోనని. ఏమిటి? మావాడు నోట్ రాసి మీ వద్ద 10,000 రూపాయలు తీసుకొచ్చాడా? అవునండి. డబ్బుకు ప్రస్తుతం చాలా ఇబ్బందిగా ఉంది. నేను నమ్మను, ఇందులో ఏదో మోసం ఉంది. వాడిని అమాయకుని చేసి త్రాగవహించి నోట్ రాయించుకున్నారన్నమాట. చూడండి, అవేమి నాకు తెలియదు. చాలా అవసరమని ప్రాధాన్యపడితే ఇచ్చాను. ఇస్తే వాడి దగ్గర వస్తు చేసుకో, సచ్చినా నీకు దమ్మిడి ఇవ్వను. అప్పుడు మీ అబ్బాయే ఇస్తాడుగా. కానీ అందాక ఆగడానికి వీల్లేదు. సరే కోర్టులోనే ఇద్దరు గాని. ఆహా, అయితే ఇంకే కోర్టుకే వెళ్ళవో? కోర్టుకి వెళ్ళడానికి ఆర్టే కాలం పట్టదనుకోండి. చూడండి, పరువు మర్యాద గల పెద్ద మనుషులు మీరు. మీవాడ పెళ్లి పెటాకులు చేసుకుని అభివృద్ధిలోకి రావాల్సిన వాడు. కోర్టుకి ఎక్కామనుకోండి, మీ పరువు వాడి బ్రతుకు ఏమవుతాయి ఆలోచించుకోండి. మళ్ళీ రేపు కలుస్తాను. ఇస్తే ఒక చావు, ఇవ్వకపోతే ఒక చావు. వీడు నా ప్రాణాల మీద తెస్తున్నాడు. వెదవాడి బాబు పిచ్చారా? అవునండి. మళ్ళా రేపు బ్యాంక్ హాలిడే అనుకుంటాను. వెంటనే వెళ్ళి ఒక 10,000 డ్రా చేసి రండి. ఇదిగో ఈ మొత్తం. ఏ ప్రాణాలు తీక వెంటనే వెళ్ళండి. చిత్తం బాబు గారు బ్యాంకు నుంచి డబ్బులు ఇచ్చాను. నేను అర్జెంటుగా వేరే పని మీద వెళ్తున్నాను. ఇంకొక తాళం చెప్తాను. డబ్బు పెట్టిలో పెట్టి తాళాలు ఇంటి పడు. అలాగే. రే నీకు ఇక్కడేం పడరా, ఇంటి పా. చెప్తాం. డబ్బేమిటి, పోవటం ఏమిటి? ఈ సంగతి అతనే వచ్చేందుకు ఏడవలేకపోయాడు. ఇందులో ఏదో మోసం ఉంది. అర్జెంటుగా వెళ్ళి నీ వెంట తీసుకురా. నేను నా ఆఫీసు డబ్బు 10,000 పారేశారంట. పదివేలా? అవునమ్మా,
ఇంటికి రాగానే జనార్దన్ రావు గారు రమ్మని కబురు చేశారు. మీ నాన్న ఇంకా రాలేదమ్మా. బహుశా అక్కడికి వెళ్ళుంటారమ్మా. నువ్వు కంగారు పడద్దు, నేను కనుకొస్తానమ్మా. మీరే మమ్మల్ని విశ్వసించకపోతే మా గద్దెం కాను. ఈ 10,000 రూపాయల కోసం మీ దగ్గర ఇన్నేళ్లుగా పనిచేస్తున్న వ్యక్తికి దొంగను ముద్ర వేసి మా జీవితాలు అన్యాయం చేస్తారా? మీ అబ్బాయి పెట్టిన ఖర్చుల్లో ఈ 10,000 మీకు లెక్క కాదు. నేను అదే అంటున్నాను, వాడలా తగలేస్తున్నాడు కనుకనే ఈ 10,000 వదులుకోలేను అంటున్నాను. ఈ రోజు మీ నాన్న ప్రాణం మీదకి వచ్చింది కనుక ఇలా ప్రాధాన్యపడుతున్నాను. మా వాడి జీవితం ఏమైపోతుందోరని ఒకనాడు నేను ఇలాగే ప్రాధాన్యపడ్డాను. ఆనాటి నా బాధ ఇప్పుడు అర్థమవుతుంది కదూ. నా జీవిత సర్వస్వాన్ని మీ 10,000 సరిపోలుస్తున్నారా? అవకాశం దొరికింది కదా అని అడకత్తుల్లో పెట్టడం ధర్మమేనా? నీకు డబ్బే గాని మనుషులు అక్కర్లేదా? పొరపడుతున్నావు సరోజ. డబ్బే ప్రధానం అనుకుంటే కోటీశ్వరుల బిడ్డలు నా ఇంటి కోడళ్లుగా వచ్చి ఉండేవాడు. మనుషులు ముఖ్యం అనుకున్నాను కనుకనే నేనే మీ ఇంటికి వచ్చాను. కోరుకోవడంలో తప్పు లేదు, కానీ మీ 10,000 రూపాయల కోసం నా జీవితం నరకం చేస్తారా? లేదు, మమ్మల్ని అందరినీ నరకాన్ని నుంచి ఉద్ధరించమంటున్నా. కన్న తండ్రిని ఉద్ధరించలేని దాన్ని నేనేం చేయగలను? ఈ వివాహానికి అంగీకరిస్తే అందరికీ నరకం తప్పుతుంది. కాదంటే? కాదంటేనా? కోర్టుకు వెళ్ళవలసి వస్తుంది. కోర్టులు మాకు అన్యాయం చేయవచ్చు, కనికరమాని మీరు కర్కస లేకపోవచ్చు, కానీ ఆ కరుణామయుని కటాక్షం తప్పడానికి నేనేం తప్పు చేయలేదు. కానివ్వండి, అన్నింటికీ అభగవంతుడే ఉన్నాడు. వాడు బావిలో పడ్డాడు, మా అబ్బాయి చూడకపోతే చచ్చిపోయేవాడు. సరే, నేను డాక్టర్ తీసుకుంటా, వచ్చి జాగ్రత్తగా చూసుకుంటా. డబ్బు 10,000 ఎవరో దొంగల బ్యాంకు దగ్గరే కాజేశారు. ఈ మాట ఎవరు నమ్మరు, ఇక జనార్దన్ రావు గారు నమ్ముతారు. మీ తండ్రి ఆఫీస్తో అపహరించాడని అప్రదిస్తా, మీ మెడకు చుట్టలేను. మనిషి పోయినా మొత్తం ఆయుధని నాకు తెలుసు, కానీ అవమానంతో జీవించడం కన్నా నా ఆత్మకు మరణమే శాంతి. ఇక ఇంటికి కొడుకు అయినా కూతురు అయినా నువ్వే తల్లి. నిన్ను వారు అబ్బాయికి ఇవ్వలేదని జనార్దన్ రావు గారు అసలే కోపంగా ఉన్నారు. ఏం చేస్తామని ఉంటే వాడు బండి వాకిట్లో కదా ఉండాలి. ఏది లేదమ్మా, పొద్దునగా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడో దేవుడికే తెలియాలి. ఈ ట్యాక్సీ పిల్లకాయమంతా చెప్పిపోతాడా? ఇట్లా చెప్తావు ప్రతి నెల? 4 రోజులు మీ డబ్బు కట్టకపోతే ట్యాక్సీ స్వాధీనం చేసుకుంటాం. ఈ కారు తప్పకుండా పూర్తిగా కట్టేస్తాను. కట్టా, వెళ్ళు. రామ్ రామ్ సర్జీ. రామ్ రామ్. చూసుకోండి, అవసరంగా డబ్బు కావాల్సి వచ్చింది. నా ట్యాక్సీ తాకట్టు పెట్టుకోవండి. ఏంటి తాకట్టు అండి? ఒకటి చూసినా డబ్బు ఇచ్చేది లేదు. పోనీ, అమ్మేస్తాను, తీసుకోండి. ఎంత ఖరీదులో ఉంది? అది మీరే నిర్ణయించండి. ట్యాక్సీ తీసుకొచ్చాను, ట్రైల్ తీసుకోండి. వీరన్నా, ట్యాక్సీ ఒకటిసారి ట్రైల్ తీసుకునిరా. రాము 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 రాము. ఏమమ్మా, ట్యాక్సీ కావాలా? అది కాదండి,
MDU 5248 టాక్సీ రాము కనిపించాడా? ఓ అతనా, అతను టాక్సీ మారా లాగేసుకున్నాడు, మనిషి పత్తాలేడు. ఏ ఏమిటి కథ? నాన్సెన్స్. నిజంగా చాలా సంతోషం తండ్రి, మా వాడు అదృష్టవంతుడు. మిస్టర్ గెటప్, మిమ్మల్ని శోకించకోయి ఓ భగ్నజీవి, విధి మీపై పగ చూపెనోయి, ఎడబాపెనోయి. శోకించకోయి ఓ భగ్నజీవి, విధి మీపై గజూపెనోయి, ఎడబాపెనోయి. ప్రేయసి కోసం ఉన్నదంతా వెలబోసి వగచేవు, ప్రేయసి కోసం ఉన్నదంతా వెలబోసి వగచేవు. నీకై వెతకి తండ్రి కోసం బ్రతుకామే బలి చేసే, బ్రతుకామే బలి చేసే. శోకించకోయి ఓ భగ్నజీవి, మీపై పగ చూపెనోయి, ఎడబాపెనోయి, విడదీసెనోయి. ఇంట్లో ఈ వెలుగు చూసి ఎంతకాలం అయిందమ్మా, అందుకే కోడలు కులదీపం అన్నారు. చూడమ్మా ఈ తాళం చూసి తీసుకో. ఇవి నాకెందుకు మామగారు? ఇవి ఇంటి ఇల్లాల దగ్గర ఉండడమే అలవాటు, ఇక ఇంటి భారం అంతా నువ్వే వహించాలమ్మా. తీసుకో. మా దారి నాకు బాగా తెలుసు. అమ్మా సరోజ డబ్బులు వెళ్ళిందమ్మా. అదే లేదా రాక్షసుడు అనుకండి, ఇంటికొచ్చారు అంతే చాలు, కోపగించి లాభం లేదు, మీరే కొంచెం ఓపిక పట్టాలి. నాకు తెలుసు, నా కష్టాల్లో భాగం పంచుకుంటావని నిన్ను కొడలుగా కోరి తెచ్చుకున్నా, కానీ వాడు ఇంత శృతి మించిపోతాడని
నీ జీవితం ఇంత నరకం అవుతుందని నేను ఎన్నడూ అనుకోలేదమ్మ. పర్వాలేదండి, మీరు బాధపడక. మోహిని, జస్ట్ మినిట్ ప్లీజ్. ఎవరో మోహిని అట, మీరు కావాలట. ఎస్ మోహన్ స్పీకింగ్. ఓ హలో, ఎస్ అలాగే వస్తాను. ఓ ఎస్ తప్పకుండా, అంత అర్జెంట్? ఓ పోనీ, సాయంకాలం అయితే? ఓ సరే, అలాగే వస్తాం, ఇప్పుడే వస్తాం. రైట్, గుడ్ లక్. ఏమండి, మీరు క్లబ్కు టైం ఏం జరుపుకుంటారు? తీసుకోండి చాలా. ఇంకా కావాలి? అమ్మ నిన్ను చూడాలని కలవరిస్తుందమ్మా. అలాగే నాన్న, వారు నిద్రపోతున్నారు, లేచిన తర్వాత అడిగి వస్తారు. భగవంతుడు నాకు ఒక అపురూపమైన మాణిక్యాన్ని ప్రసాదించాడని సంతోషించాను, కానీ అది అంతులి పాలైపోయి. వారు పుట్టంతులు కారుగా నాన్న. ఆయనకి అంతకారం తొలగేది ఇప్పుడు. అసలు ఇంతకీ మనకు అదృష్టం ఉందా తల్లి? ఆ ఆశతోనే జీవించాలిగా. ఎక్కడికెళ్ళావు, ఏం చూస్తావు? మా నాన్నగారు వస్తే మాట్లాడుతున్నారండి. మీ నాన్న వస్తే ఇక నా సంగతి అక్కర్లేదన్నమాట. అది కాదండి, మీరు నిద్రపోతున్నారండి. ఏ నిద్రపోతుంటే లేవక్కలా? అసలే ఆలస్యంగా వచ్చి పడుకున్నారు, లేకపోతే కోపడతారండి. కోపడతారనా, కుంపలో వచ్చి లేచిపోతారని? ఎందుకంటే ఎంత కోపం బాబు, బాబు అమ్మా నోర్ మూయి, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పొరపాటే నాయ, పొరపాటు. పెడుతున్నా వేణు, ఎప్పుడు ఇట్లా అడుగు పెట్టకు. దరిద్రమ్మా మరేమీ అనుకోకు, వాడు వట్టి పశు, వాడి తరపు నేను క్షమాపణ చెప్పుకుంటున్నా. మీరేమీ బాధపడక, తల రక్కయ్య బరువు తప్పిస్తలేదు. ఒక్కసారి అమ్మాయిని వాళ్ళ అమ్మ చూద్దాం అనుకుంటే తీసుకెళ్తాను. మా స్వార్థం కోసం మిమ్మల్ని అందరినీ బలి చేశాను, ఈ తప్పంతా నాదిరా. అలా అల్లకండి బాబు. సరోజా, మీ అమ్మ నిన్ను చూడాలనుకుంటుందట, ఒకసారి వెళ్ళిరామ్మా. అలాగేనండి, వాళ్ళు ఒకసారి అడిగి. భర్తకు వినయ విధేయతలు చూపవద్దని నేను అంటలేదమ్మా, కానీ వాటిని అర్థం చేసుకునే వివేకం కూడా వాడికి ఉండాలిగా. నేను చెప్తున్నాను, వెళ్ళిరామ్మా. అలాగేనండి, వారు బయటికి వెళ్ళిన తర్వాత వెళ్ళొస్తాను. ఏమో తల్లి, కోరి చేసుకునేవారు ఏ కొరత రానివ్వరనుకున్నా,
మీ నాన్న చెప్పిన మాటలు వింటి నా కడుపు తరుక్కుపోతుంది. అబ్బే అదే లేదమ్మా, మామగారు నన్ను మీకంటే ఎక్కువ ఆదరంగా చూస్తారు. ఈ ఉల్లాపం తల్లి, కట్టుకున్నవాడు రెట్టి పారేస్తుంటే అత్తింటి కాపురం కన్నా అడుక్కు తినడం మేలు. నీ కడుపును ఒక్క ఆయన్న కాస్తే అమ్మా. ఏమిటమ్మా? ఏమిటి నిజంగానా? నిజం మా తల్లి, ఎంత చల్లని మాట విన్నాను. ఏమిటే వాణి? సరే మీరెళ్ళి కాలు చేతులు కడుక్కురండి, టిఫిన్ నిందురు గాని. నువ్వెళ్ళి మాట్లాడుతుండమ్మా, నేను కాఫీ పెట్టి తీసుకొస్తాను. వెళ్ళమ్మా. ఈ రోజున నేను పెళ్లి కొడుకులా రాలేదు. నీ ట్యాక్సీ ఎలా ఉంది? నీలాగే అది నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి కులాసాగా ఉన్నావా? కలిగిన కాపురం కావాలనుకున్నవాళ్ళు పోనీ, నువ్వు పోయిన కులాసాగా ఉంటే చాలు. అది కల ఓన్లీ కొన్ని జీవితాలకు కలలు, వాటి కలవరమే మిగిలి. రాము మర్చిపో. అదంత తేలిక నువ్వు మాత్రం నన్ను మర్చిపోగలిగావా? నిన్ను మరవాలంటే చేయగలిగిందల్లా నన్ను నేను మర్చిపోవట. రాము ఆనాడు చావిదరైతే ఆసుపత్రిలో దాక్కున్నా, ఈనాడు ఎంతో ప్రయత్నించినా చావు రావటం లేదు. ఏమిటా మాటలు రాము? అలా ఉన్నావే నాయన, ఒంట్లో బాగోలేదా? అబ్బే ఏం లేదండి. కాఫీ తీసుకో. తీసుకోరాము. జీవితంలో చీకటి వెలుగులు, కష్ట సుఖాలు అన్ని 50-50. కష్టాలు నాకు చాలు, సుఖాలు నీ పాలు. అదే నా దీవెన. అమ్మా అబ్బాయి రాలేదా? రెండాసలు రాణి, రెండాసలు రాజు.
అదేంటి భయ్ అప్పుడే లేచిపోతున్నా? పిక్కలు అయిపోయినాయిగా, చెక్కులున్నాయిగా, రెండు సంతకాలు పడేస్తే సరి. థ్యాంక్ యూ. రెండేం కర్మ, మూడు రాసేస్తాను. ఇక నేను మీ పక్క గుర్తుంటాను, గెలుపంతా మంది. అచ్చా, అయితే సగం నీది, రెండో పక్క నాది. అయితే రెండో సగం నీది. గెలుపంటూ ఉంటే అంతా మీది. పెద్దరాణి గారు వస్తున్నారు, పిల్లరాణి నేను తప్పకుండి. కుమార్ మోహిని కమ్మ, చూసావా, ఇందాక నుంచి నువ్వు పక్కన లేకపోయేసరికి ముక్కే ఎక్కడం లేదు. ఎవడరావాడు పానకల్లో పురగలాక? నేను మల్లయ్యన బాబు. ఏ, ఎందుకు వచ్చావు? అయ్యగారికి చాలా సుస్థిగా ఉంది, అమ్మగారు మిమ్మల్ని అర్జెంటుగా పిలుచుకు రమ్మన్నారు. ఈ అమ్మగారులు వద్దంటున్నారా? మోహన్ బాబు, ఇది నీకు న్యాయమైన పనేనా? కన్న తండ్రి ఇవాళ రేపు అంటూ కాటి కాళ్ళు దాచుకుని నీకోసం కలవరిస్తున్నాడు. ఇంత చదువు చదువుకున్నారు బాబు. ఇలారా, ఈ వేదాంతాలన్నీ ఒక పుస్తకం రాసి మీ అమ్మగారికి. మల్లయ్య, మా రాలేదా? ఇదేమిటి చెప్పమేదా? మా రాకపోగా నిన్ను కొట్టి పంపారా? పదాడుగుతాను. వద్దు తల్లి, అది క్లబ్ కాదు, దెయ్యాల దెబ్బ. మీ పొట్టి వెళ్ళాల్సిన చోటు కాదు, పైగా మీరు ఒట్టి మనిషి కూడా కాదు. వెళ్ళొద్దమ్మా. పర్వాలేదు, నువ్వు బాబుగారు చూస్తూ ఉండు. అమ్మా, ఏం గెలిచావు భయ్? జన్మానికి శివరాత్రి అంటే ఏం చూడు, రోజు శివరాత్రి. మీ నాన్నగారు మీకోసం కలవరిస్తున్నారు, కనీసం ఒక్కసారి కనిపించి వెళ్ళండి. బాగా ఆలోచించండి, మీరాడే ఆటలన్నీ సాగడానికి వారే కారణం. అటువంటి కన్న తండ్రి మంచాన పడి మీకోసం కలవరిస్తూ కబురు పెడితే ఒక్కసారి చూచి వెళ్ళడానికైనా మీకు తీరిక లేదా? పిలవచ్చిన నౌకను కొట్టి పంపుతారా? ఇంకా వాగితే మీకు అదే పని జరుగుతుంది. సిగ్గు ఎగ్గు లేకుండా ఇంతమంది మొగాళ్ళలోకి వచ్చి. మగాళ్ళు, పెళ్ళాం పిల్లల్ని పస్తులు పెట్టి క్లబ్బులో పేకాటలాడే వీళ్ళా మగాళ్ళు? తాత తండ్రులు ఆస్తులు తగిలేసుకుంటూ తప్ప తాగి తందనాలు ఆడే వీళ్ళ మగాళ్ళు? కొలుకు గత్తెల కొంగులు కరుచుకొని కొంపలు కొలుచుకునే వీళ్ళ మగాళ్ళు? మర్యాద తెలిస్తే మీరు ఇలా ప్రవర్తించరు. మీ మర్యాద నిలబెట్టాలని ఇంత దూరం వచ్చారు. కన్న కొడుగ్గా మీ బాధ్యత మీరు మర్చిపోయారు, అది మీకు గుర్తు చేసి మిమ్మల్ని తీసుకెళ్లాలని వచ్చారు. రండి, కన్న తండ్రి రుణం తీర్చుకోండి. కర్మపన్నాలు చెప్పడానికి వచ్చావా?
సరోజా మీరా మీరు ఎందుకండి పైకి వచ్చారు? మీకు అసలే ఆరోగ్యం బాగుండలేదు. నా ఆరోగ్యం గురించి నాకే విచారము లేదమ్మా. నిన్ను చూస్తుంటేనే నా గుండె తరుక్కుపోతుంది. వాణ్ణి నరకంలో నుంచి తప్పించాలని నిన్నే ఆ నరకంలో చూశానమ్మా. నేను చేసిన ఈ పాపానికి దేవుడు ఎలా ఉన్నాను క్షమించా. కనీసం నీ పూజనైనా పరిస్థాయిని ఆశించి. మామగారు మీరు ఆందోళన పడకండి, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఇక ఈ జీవితానికి శాంతి విశ్రాంతి అన్నీ ఒక్కనాడే. ఎంత పాషండుడైనా నిండు చూలాలని చూస్తే జాలిపడతాడే. వాణ్ణి ఏమనాలి ఏమనాలి వాణ్ణి? ఇక లాభలేదమ్మా. వాడు బాగుపడాలంటే ఒక్కటే మార్గం, ఒక్కటే మార్గం. మలయా మలయా బాబు, నువ్వు వెంటనే వెళ్ళి మన లాయర్ గారిని తీసుకురా. నా ఆస్తితో మోహన్కి ఎటువంటి సంబంధం లేకుండా రాయితే యావత్ ఆస్తికి పుట్టబోయే బిడ్డే ఉత్తరాధికారిగా కోడల్ని సంరక్షకురాలిగా నియమించండి. ఇక ముందు మోహన్ చేసే అప్పులకు మనకు ఎటువంటి బాధ్యత లేదని, మన ఆస్తితో అతనికి ఎటువంటి సంబంధం లేదని అన్ని పత్రికల్లో ప్రకటనలు చేయించండి. మన బ్యాంకులు కూడా తెలియపరచండి. బాబు గారు సరోజమ్మ గారికి కాడుపు నొప్పులు బాగా ఎక్కువ అని అంట డాక్టర్ అమ్మగారు కూడా కంగారు పడుతున్నారు. మగపిల్లవారు నాకు ముందే తెలుసు బాబు మనవడు పుడతాడని. బాబు ఇది
వందా. నేను తగ్గాను బ్రదర్. సరే నాది ఒక అందేసుకో. గాత్రం ఏమాత్రం చెల్లేదు మిత్రమా. సరే సరే చంపు, ఒక 1000 రూపాయలు సరిపోయింది. ఆకులు లేకోడింటికి మూతులు లేకోడు వచ్చాడు. పేకాట్లో అప్పు పెట్టడం కన్నా మరొక పాపం లేదనుకో. నువ్వు పుచ్చుకోకూడదు. ఆ పాపం నీది. అత్తగా ఉంది బ్రదర్. మన టైంకి వచ్చావు కానీ ఓ 2000 మరి 4000 చెక్కిస్తాను. ఎందుకు 4 చేసుకోవడానికే? ఆ చెప్పు చల్లవేమిటి? ఇదిగో చూడు, ఇక మీద నీ చెప్పు చల్లవని మీ లాయర్ నోటీస్ ఇచ్చాడు. మోహిని, ఒకసారి నేను నగలేవు. ఓడిపోతాన భయమా? చూడు ఎంత మంచి కాల్స్ పడ్డాయో. అది కాదండి. మరేమిటి, నేను ఇచ్చిన నగలే నాకు ఇవ్వడానికి మళ్ళీ సంకోచిస్తున్నావా? ఇస్తాను, కానీ మీరు ఆట మానేస్తారా? అంతకంటే ఇవ్వనని చెప్పరాదు. ఇది ఒక వంక దొరికింది. ఏమిటి? ఏం మిత్రమా, ఇంకా ఎంతసేపు విశ్వాసఘాతకి. రే, మీలో ఎవరైనా సరే ఒక 1000 రూపాయలు 1000 రూపాయలు ఉంటే ఇవ్వండి. 1000కి 4000 ఇస్తాను. మీరందరూ నా సొమ్ము తినవాళ్ళు. ఆ విశ్వాసం ఏమాత్రం ఉన్నా ఒక 1000 రూపాయలు ఇవ్వండిరా. విశ్వాసం కుక్కలకి, వీళ్ళకెందుకు ఉంటది? జంబు. సరే అయితే ఈ ఆట ఇట్లాగే ఉంచండి, ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి మళ్ళీ ఆడతాం. రే జంబు. భగవంతుడా, ఇలాగైనా వారి కళ్ళు తెరిపించు. అంత దొంగతాటుగా రానవసరం లేదు. మీరు భయపడవలసిన వ్యక్తి. మనల్ందరినీ విడిచి వెళ్ళిపోయారు. కోసం కడవరకు కలవరిస్తూనే అంతరించిపోయింది. ఆగండి, మీ చేతితో వాళ్ళు తాకండి. మీ మేలు కోరి చెబుతున్నారు. కళ్ళ కొడుకు ఒక తాగుబోతో దూదరైనప్పుడు ఆ తండ్రి పడే ఆవేదన ఇన్నాళ్ళు కళ్ళారా చూశాను. మీరు కూడా ఆ విధంగా బాధపడటం నేను చూడలేను. ఏమిటది? ఇక్కడ ఎంతకంటే మీకు కావాల్సింది ఏముంటుంది? ఎన్ని నెలల తరువాత ఈవేళప్పుడు ఇంటికి ఎందుకు వచ్చారో నేను ఊహించగలను. ఇక్కడ పూత మెరుగులతో వికిలి నవ్వులతో మీకు స్వాగతం ఇచ్చేవాళ్ళ, మీతో పాటు తప్పు తాగి గంతులేసేవాళ్ళ. నేను మీకు అక్కర్లేదు. ఇది నాకు మొదటి నుంచి తెలుసు. మీ కడుపున పుట్టిన బిడ్డ కూడా మీకు అక్కర్లేదు. కన్న తండ్రిని కడసారిగా చూడటానికైనా రాని కొడుక్కి ఇక్కడ కావాల్సిందే ఉంది ఆయన కష్టార్జితం కాకపోతే. ఏడు, నీ ఇంట పుట్టినందుకు నువ్వు, మెట్టినందుకు నేను ఏడవలసింది. ఊపిరినంత వరకు, కన్నీరు ఇంకిపోయే వరకు ఏడుద్దాం. తాగుబోతున్న పెళ్ళాం పిల్లలకి ఇంతకన్నా గర్తించనే ఉంది. నీ కోడలు కడిగిన మీ నాన్నగారి గుండె కరగ. దేవుడి నుండి మీ తాతగారు పోయిన తర్వాత ఇక్కడ మనకి ఇంకా స్థానం లేదు. ఎంతకాలం మిమ్మల్ని ఎప్పుడు ఏమీ అడగలే, ఈ ఒక్క కోరిక కాదనకండి. శిథిలమైన ఈ జీవితంలో మృతి చిహ్నంగా మిగిలింది ఈ శిశువు. అగ్ని పర్వతాలు గుండెల్లో దాచుకొని ఈ బ్రతుకు ఇంకా భరిస్తున్నానంటే వీడి కోసం? వీడి కోసమా? వీడి ఆస్తి కోసం. నా ఇంట్లో చేరిన ఆస్తి అంతా నీ కొడుకు పెరాయించుకున్నావు. నన్ను వికారం చేసి ఈ ఆస్తితో నువ్వు కులుకుదామనుకుంటున్నావే? ఇదిగో మీ ఆస్తి, తీసుకోండి. ఈ విల్లు కావాలనే నేను రిజిస్టర్ చేయించలేదు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి,
మీ డబ్బు కోసం నేను మిమ్మల్ని పెళ్ళాడలేదు. పరిస్థితులకు తల ఒగ్గి మిమ్మల్ని పెళ్ళాడటానికి అంగీకరించాను. ఆనాటి నుంచి ఆదర్శ గృహిణిగానే మిమ్మల్ని ఆరాధించాను. ఈ సంసారాన్ని చక్కదిద్ది మిమ్మల్ని సన్మార్గులు చేయాలని నా సర్వశక్తులు ధారపోసి ప్రయత్నించాను, కానీ సాధించలేకపోయాను. ఇల్లాలుగా నిర్వర్తించలేని నా కర్తవ్యాన్ని తల్లిగానైనా నెరవేర్చడం నా విధి. కనీసం వీడైనా బాగుపడాలి, మర్యాదస్తుడిగా సమాజం మన్నించే మానవుడిగా జీవించాలి. అది ఈ వాతావరణంలో అసాధ్యం. అందుకే నేను వెళ్తున్నాను. ఇదిగో మీ తాళాలు, ఇక మీకు ఏ అడ్డు లేదు. తాగండి, తగలేయండి. తాత సంపాదించిన ఆస్తి అంతా తండ్రి తప్పు తాగి తగలేస్తే మనవుడు అడుక్కు తింటున్నాడని లోకం నవ్వుకుంటుంది. అంతేగా, నవ్వనివ్వండి. కన్న తండ్రి మరణ వేదనే ఖాతరు చేయని వారికి, పెళ్ళాన్ని 10 మందిలో పరాపరించి పంపిన వారికి, ఎప్పుడో కొడుకుని ఎవరో ఏదో అంటారనే బాధ మాత్రం ఎందుకుండాలి? మాకు సెలవిప్పించండి. నీ ముఖం చూస్తేనే మహాపాపం. పోవడం సరోజ, మానవుడు మనుషులు కావు. మా ఇంటి దీపానివి, నన్ను మళ్ళీ మానవుడిగా అమర్చిన మహాయుల్లాలివి. సరోజ, ఇంకెప్పుడు నిన్ను విడిచిపెట్టను, నీకు దూరం చెయ్యను, నిన్ను ఎప్పుడు బాధ పెట్టను సరోజ. నా మాట నమ్ము, నా మాట నమ్ము సరోజ. అవును ఇదిగో నా తల్లిదండ్రుల సాక్షిగా, నీ సాక్షిగా, మన బాబు సాక్షిగా చెప్తున్నాను. ఈ క్షణం నుంచి ఈ పాపాన్ని తాకను. నా జీవితంలో ఇంకెప్పుడు దీన్ని ముట్టను. బాంబే ట్రేడింగ్ కంపెనీ వాళ్ళు ఏమిటండి, డబ్బు ముందుగానే పంపించమంటారు? వాళ్ళు నమ్మకస్తులే, నాన్నగారు కూడా అలాగే పంపుతూ ఉండేవారు. సరే అన్నట్టు మన లెక్కలన్నీ తెలియనియా? అన్ని తయారైనవి, 1 లక్ష రూపాయలు లాభం తెలియదు. అయితే మన స్టాఫ్ అందరికీ 1 నెల జీతం బోనస్ ఇచ్చేసేయండి. అలాగే. జయరావన్ బాన్స్ పేపర్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓ ఎస్, అలాగే వరకు రేపే రవాణా చేస్తాం. ఓ ఐఎమ్ సారీ,
టర్మ్స్ క్యాష్ ప్లీజ్. రొక్కం ఇచ్చే సరుకు తీసుకెళ్ళమని చెప్పండి. అలాగే, థ్యాంక్ యూ, బాయ్. మోహిని, మోహన్ ఏమిటి మరీ నల్లపూసైపోయాడు? ఏమో అంటే నీకు కూడా కనిపించడం లేదా? అవునులే, ఈ మధ్య శ్రీరామచంద్రుడు అయ్యాడట. మంచిదేగా. ఎవరికి? అందరికి. నాకు మాత్రం కాదు, అతనితో నాకింకా చాలా పనులున్నాయి. అంటే? అంటే నీవు అతన్ని ఇక్కడికి రప్పించాలి అని అర్థం. నా వల్ల కాదు. యజమానిగా ఆజ్ఞాపిస్తున్నాననుకో. కాదంటే? మిస్టర్ నాగ్, మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన నన్ను కొనేసినట్లుగా భావిస్తే పొరపాటు. బెదరించి బలవంతంగా నా చేత ఏమీ చేయించలేవు. అంతవరకు వచ్చిందా? ఇంతవరకు ఆ సంగతి తెలుసుకోకపోవటం నీ తెలివి తక్కువ. మోహిని, సరే చూస్తాను. మార్నింగ్ ప్రొపరేటర్ సాబ్. మరీ ఇంత మంచి వాడివైపోతే మాలాంటి వాళ్ళంతా ఏం కావాలి బ్రదర్? గెటాప్. అలా కూర్చోడానికి రాలేదు. ఈ చెక్కుల సంగతి ఏమిటి? చించోతల వారే, ఆ పని చేయడానికైతే ఇంత దూరం రానక్కర్లేదుగా. మర్యాద తెలిసిన వాడి వ్యక్తి. కనుకనే మర్యాదగా చెప్తున్నాను, మాట్లాడకుండా బయటికి నడు. మా నాన్నగారిని బెదిరించినట్టు నన్ను కూడా బెదిరిద్దాం అనుకుంటున్నావా? మోహన్. నాగు. నాగు అంటే నాగు పావం తెలుసా? కనుకనే దూరంగా ఉంచుతున్నాను. అయినా తప్పించుకోలేవు, నీ బతుకు నా చేతుల్లో ఉంది. నీ ప్రాణాలన్నీ నా చేతుల్లో ఉన్నాయి. నిన్ను నామరూపాలు లేకుండా నాశనం చేయాలంటే పోలీసులతో ఒక్క మాట చెప్తే చాలు. అయినా నేను మంచివాణ్ణి కాబట్టి అవన్నీ మరిచిపోయి ఇన్నాళ్ళు నిన్ను వదిలిపెట్టాను, ఇప్పుడు విడిచిపెడుతున్నాను. వెళ్ళు, మర్యాదగా బయటకండి. మోహన్, ప్రాణాలో డబ్బో ఏదో ఒకటి తీసుకుందే కదలను. సరే, అలా రా దారి. ఈ క్షణం నుంచి నా జీవితంతో జోక్యం కల్పించుకున్నావా? నీ ప్రాణాన్ని నీకు తక్కువ. మోహన్, కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు తెలుసా? అవన్నీ కళ్ళు తెరవని రోజు మళ్ళీ నన్ను కలుసుకోవాలని ప్రయత్నించిన నాకు ఏ అపకారం తలపెట్టినా కటకటాల వెనక నీ బ్రతుకు. వెళ్ళు. ఎవరిని నా పర్మిషన్ లేకుండా లోపలికి రానయ్యద్దు. ఏయ్, ఎవడా నువ్వు? మాట్లాడవేరా, తాగుపోతా. పలుకగరా నీ మింగలే నీ వెతలామే వరమాయే, కూరిమి తో దరిజేరు నీకు అవమానాలెదురాయే, అవమానాలెదురాయే. శోకించకో భగ్న జీవి, విధి మీ పై పగ చూపెనోయి, ఎడబాపెనోయి. నీవలు ఏడువనైనా లోచగలేదా మూగజీవి,
దయగనుమా కనిపించకుమా కలనైన చెలికిటు పైన కలనైన చెలికిటు పైన శోకించకోయి ఓ భగ్నజీవి విధి మీ పై పగజూపెనోయి ఎడబాపెనోయి విడదీసెనోయి హలో మోహన్ గారు ఉన్నారండి ఎవరండి నేను ఆయన స్నేహితునిలేండి లేరండి ఆఫీస్ లో ఉన్నారు ఓహో ఎప్పుడు వస్తారో తెలుసండి ఇప్పుడే రారండి ఏదో అర్జెంట్ పని ఉందట ఆలస్యంగా వస్తానన్నారు సర్లేండి థ్యాంక్స్ ఈ టైం బాంబు సరిగ్గా 8 బాంబు పేలుతుంది కదా ఏటి గురు పేలకపోతే నా ప్రాణం ఏనో ఇది పేలిందో ఇక నుంచి నీ పేరు టెంకాయ బాంబు వాట్ గురు వాట్ గురు జంబు ఇదేట్రా అది కదయ్యా కొబ్బరికాయని ఏమిటి అని అడిగితే ఏమిటి సమా అని చెప్పేసి ఇది మామూలు కొబ్బరికాయ కదరా మంత్రించిన కొబ్బరికాయ ఒక గంట సేపు దీని గాలి సోకిందంటే ఎవళ్ళైనా మనం చెప్పినట్టు వినాల్సిందే నీకోసం కాదు తీసుకెళ్ళి మన మోహన్ ఆఫీస్ రూమ్ లో పెట్టేస్తా ఆఫీస్ రూమ్ లోనా మరి మోహన్ ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళైంది పాపం మోహిని బెంగెట్టుకుంది మోహిని మొహం చూసేనా మనం ఈ పని చేయాలిగా ఓ మోహిని కోసం మనం ఏమని చేసిందే అయితే తీసుకెళ్ళి జాగ్రత్త ఎవరన్నా చూసి ఏమిటి అడిగితే జంబు ఇంతేనా ఇదిగో చూడు నువ్వు ఈ స్థితికి రావడానికి కారణం ఎవరో తెలుసా ఆ మోహన్ నీ ప్రేమను అపహరించి పైగా నిన్నే అవమానించాడు నీకే గనక ఆత్మాభిమానం ఉంటే వెంటనే వెళ్ళి ఖర్చు సాధి ప్రతీకారం చేయి వెళ్ళు నమస్కారం అండి నమస్కారం ఎవరు మీరు అదే మీ పురోహితుడు గారు లేరండి అదే పూజేసి ఆయన ఓహో మన సుబ్రహ్మణ్య శాస్త్రి గారా చెప్తాం వారు మేనతనమ్మ గుడండి పొరపాటు వారు నా మేనత్త భర్త నేను వారి మేనల్ని నేను వారింట్లోనే ఉంటున్నానండి వారికి రెండు పెళ్ళిళ్ళు అదే రెండు పెళ్ళిళ్ళు ఒప్పుకున్నారండి ఇవాళ వారికి తీరిక లేక నన్ను పూజేసి రమ్మని పంపించారండి అలాగే పూజ చేసి వెళ్ళండి చెప్తాం నమస్కారం అండి శుక్లం భరధరం విష్ణు శశిపద్మం చతుర్భుజం ఏమిటండి కొబ్బరికాయ కుళ్ళిపోయిందా పర్వాలేదు పారేయండి ఇంకోటి తెప్పిద్దాం బాయ్ అదే ఏం లేదండి మంచిదే కొబ్బరికాయ నా చేతులతో నేను స్వయంగా తెచ్చానండి చెప్తాం ఓం విశ్వాయ స్వహ ఓం మాధవ స్వహ ఓం నారాయణ స్వహ ఓం నామ నామ ప్రాణం మీదకి వచ్చింది నారాయణ స్వహ కేశవాయ స్వహ మాధవాయ స్వహ ఓం శుక్లం భరధరం విష్ణు శశివర్ణం కర్మకాలయ ఓం మంగళం పద్మాలయ దీపదాయే మానస రాజ రాజాదిత దివ్య మంగ ఏమండి అయ్యా మీకు మాటల్లోనే కాక చేతల్లో కూడా కంగారు ఎక్కువే లేదండి ఆరతి అయ్యా మొత్తం మీద ఎలాగైతే నేను శ్రమపడి మీ పని మీరు ముగించారు చెప్తాను అయితే మీరు ఇందులో ప్రవేశించి ఎన్నాళ్ళు అవుతుంది అబ్బే అమావాస పెడితే 3 మాసాల 15 రోజులు అవుతుందండి అసలు నాది ఇది కదండి నాది తద్నాల్ డిపార్ట్మెంట్ మా మామయ్య గారి తద్నాల్ అని నేనే చూస్తుంటానండి ఇక ముందు కూడా మీరు ఆ డిపార్ట్మెంట్ లోనే ఉండిపోతే మంచిదే తమ సెలవు ప్రకారం ఉంటానండి పొరపాటు ఈ ఒక తద్నం నామే పడిందండి చెప్తాం వస్తానండి అలాగే నమస్కారం ఎక్కడికి మనం పెట్టింది కొబ్బరికాయ కదా కొబ్బరికాయ కాదు టైం బాంబు టైం బాంబు టైం బాంబే
ఏమిటి నువ్వు చేయబోతున్న పని? ప్రతీకారం. ఎవరి మీద? మోహన్ మీద. ఎవరా మోహన్? నాకు భర్త విరోధి, నా ప్రేమను అపహరించి నన్ను అవమానించిన ద్రోహి. కానీ మోహన్ మరణిస్తే సరోజగతి ఏమవుతుందో ఆలోచించావా? అవును, సరోజ ఏమవుతుంది? చూడు, నీ ప్రతీకారానికి ఆమె పసుపు కుంకుమ బలి చేస్తావా? ఇదేనా నీ ప్రేమ? నిజమైన ప్రేమ ప్రతిఫలం ఆశించకూడదు. ప్రతిఫలం ఆశించని త్యాగమే నిజమైన ప్రేమ. ఏమంటావు? నాలుగు సెకండ్లలో బాంబు పెరుగుతుంది, మొహన్ చస్తాడు, అవకాశం తీసుకుని చల్లారండి. ఎవరు అదంతా తర్వాత చెప్తా, ముందు బయటికి ఏమండి. అతను నన్ను బలవంతంగా బయటకు లాగడానికి ప్రయత్నించాడు. ఇద్దరూ పెరుగులు అడుతున్నాం. ఇంతలోకే బాంబు పేలిపోయింది. నేను వెళ్ళి దూరంగా పడిపోయాను. మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నాను. అయితే మీకు తెలిసింది ఇంతేనన్నమాట? ఇంతేనండి. సరే, దీన్ని పోగట్ట, మేము విచారిస్తాం, వస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్. అదే పర్వాలేదు సరోజ, ప్రమాదం ఏమీ లేదు. నా మార్గం కానీ ఎవరో ఒక వికారి సమయానికి దేవుళ్లాగా వచ్చింది, దర్శించాడు. పాప అతను ఇప్పుడు చాలా ప్రమాద స్థితిలో ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు. రాచుతా సరోజ, ఇప్పుడు నీకు తెలుసా? తెలుసు. ఈ వికారి నీకెలా తెలుసు? ఈ వికారి ఒకనాడు నన్ను భిక్షం పెట్టమని ఎంతో ప్రాధాయపడ్డాడు. కానీ రాతి గుండెతో కక్షంగా లేదని పంపించేశాను. ఆనాడు మన వాకిట్లో రాగుబోతని మీరు కొట్టింది కూడా ఇతనేనా? నిష్కారణంగా దండించిన వారిని రక్షించిన ధర్మాత్ముడు. ఇతను మామూలు మనిషి కాదు సరోజ. దేవతామూర్తి. డాక్టర్ గారు, ఈయన కళ్ళు ఇప్పుడేం చెప్పలేము. 10 రోజుల తర్వాత కక్కిప్పుదేదని తెలియదు. ఈ ప్రాణదాతకు స్వయంగా నేను సేవ చేయాలనుంది. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి తీసుకెళ్తామండి. కట్లు ఇప్పటి వరకు కళ్ళకి వెలుతురు వెదలకూడదు. ఏ విధంగా ఆందోళన ఆవేశం రాకూడదు. పర్వాలేదండి, అవేవి రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాం. సరే, థ్యాంక్ యూ డాక్టర్. చీడళ్ళు మన కోసం చదిరిగిస్తున్నారు. ఏళ్ళు రేపు పట్టి నొక్కేస్తారు. ఏడు సార్, ఈలోగా మనం ఆ మోహన్ గారి పీక నొక్కేస్తే ఏ ప్రమాదం? మోహన్ నీకే అపకారం చేశాడని. ఇక్కడ నీకేం పని? ఇంతకాలం నీ తిండి తిన్నందుకు నీ పాపాల జాబితా మరీ పెంచుకోవద్దని చెప్పడానికి వచ్చాను. అనవసర విషయాల్లో జోక్యం కలుగు చేసుకున్నావా? వారితో పాటు నువ్వు సఫా. అప్పుడు గాను నీ పాపం పండదు. నా పాపం ఎప్పుడు పండుతుందా అని ఎదురు చూస్తున్నావా? దానికి ఎక్కువ కాలం పట్టదులే.
వాతావరణం నాకేమీ బాగలేదు చెప్పు. నాకు మొదటి నుంచి నచ్చలేదమ్మా, కానీ ఏం చేస్తాం, కంచి మీద కండావ వేశాం, చిరిగిపోకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. సమయం వచ్చిందాక ఊపిరి పట్టాలమ్మా మనం. మల్లయ్య, 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 మల్లయ్య బయటికి వెళ్ళాడు. ఇదిగో మందు. ముందా బాధగా ఉందా రామ? ఏం లేదు, పడుకో రామ. తాగుడు బాగా నేర్చుకున్నావా? తాగాలని నేర్చుకోలేదు, తప్పనిసరి అలవాటు చేసుకున్నా. భరించరాని బాధలు వచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళంతా తాగుతున్నారా? వాళ్ళు నాకంటే దురదృష్టపడ్డారు, నాకు మర్చిపోవడానికి ఇదైనా. నేనే ఇంటి కోడలినై పుణ్యమే చేశాను, పాపమే చేశాను. నా బ్రతుకేమైనా ఒక త్రాగుపోతని నరకం నుంచి తప్పించానని ఎంతో సంతోషించాను, కానీ మరో త్రాగుపోతుని తయారు చేశానన్న పాపమే నాకు మిగులుస్తున్నావా రాము? చివరకు దైవ నిర్ణయమే సరోజ. రాము, నా కోసం ఈ త్రాగుడు మానేయకూడదు. రాము, పెళ్లి చేసుకోరాదు. పెళ్ళా? నీలాంటి పిల్ల దొరకాలిగా. నాకంటే అందమైన పిల్లని తెచ్చి చేస్తాను రాము. నీ వంటి మంచి మనసు, సహనము ఉండాలి, అటువంటి పిల్లని తేగలవా? సరోజ, నువ్వే కాదు ఆ భగవంతుడు కూడా తెలియడు, అందుకే పెళ్లి ప్రయత్నం జరిగించుకున్నా. తెలిసి తెలిసి నేను చేసిన ఒక నేరానికి అణువణువు నాను క్షణం కుమిలిపోతున్నాను. ఆ అన్యాయానికి నువ్వు బలి, పేరని వ్యధ నాకు శాశ్వతంగా మిగల్చుకురాము. అంతకంటే ఆ సీతతో నా తల పగల కొట్టి నాకు విమోచన కలిగి నా జీవితం ఏనాడు చినిగిన గాలిపటమైపోయింది. నా అన్న వాళ్ళల్లో నాకు మిగిలింది నువ్వు ఒక్కటే వేసరోజు. నాకు కావలసింది నీ మనశ్శాంతి, నీ ఆనందం. నేను తాగటం వల్లే నీకు మనశ్శాంతి లేకపోతే నీ ఆనందం కోసం ఈ ఉన్న ఒక్క సుఖాన్ని కూడా ఈ క్షణం నుంచి పీడిచిపెడుతున్నాను. చెప్పుకో నా దగ్గర ఏముందో. ఏమిటి మావా? చూడు, నీకేం ఇచ్చాను కంటే నాను. ఎంత బాగుంది మావా, నాకే కదా తెచ్చావు. నీకు కాకపోతే నీ అమ్మకా? మంచి వేళకే తెచ్చావు. మాపిడికి కంచి గరుడ సేవ తిరణాలకు పోతున్నా. ఏమావా, నీవు కూడా రాకూడదు, సరదాగా పోయి వస్తాం. మీ అమ్మ కూడా వస్తే నాకేం సరదా, పైగా కంచు గరుడ సేవ అంటున్నావు. నా క్లబ్ డ్యూటీ, నైట్ డ్యూటీ. సరే ఉండు మావా, ఇప్పుడే వస్తా. నాను జాగ్రత్త, నగలు జాగ్రత్త, ఆ నగలు జాగ్రత్త. మెల్ల మెల్లగా దొంగలు మెళ్ళో చెయ్యేస్తారు, ఏం పిల్లో ఎల్లేవు జాగ్రత్త. నగలు జాగ్రత్త, ఆ నగలు జాగ్రత్త.
ఇంకా ముందు చూడవులే, ఎవరు చెప్పినా ఆగవులే, ఒంటరిగా నువ్వు పోయేవు, ఒత్తిడిలో పడి నలిగేవు. ఓకిరి పిల్లగాళ్ళుంటారు, కొంచెలేసుకుని ఉంటారు, వెర్రిగా వెంబడి పడతారు, అయ్యో ఎగిలి చేసలు చేస్తారు. ఏం పిల్లో ఎల్లేవు జాగ్రత్త, నగలో జాగ్రత్త, ఆ నగలో జాగ్రత్త. ఇంత రోషమున్న జానవు అయితే, అచ్చమైన తెలుగు రాణివి అయితే, ఎక్కడికెళ్ళినా ఎదురే లేదు, ఎట్లో వేసిన ఠోకా లేదు. ఏం పిల్లో ఎల్లేవు జాగ్రత్త, ఏం పిల్లో ఎల్లేవు జాగ్రత్త, నగలు జాగ్రత్త, ఆ నగలు జాగ్రత్త. ఏం పిల్లో ఎల్లేవు జాగ్రత్త. ఈ ప్రేమ కోసం నా ప్రాణం తీస్తున్నాం అమ్మ. బాబు అది నిండా బొద్దింకిలే, అవన్నీ పెంపుడి తలకుండా పడుకోండి. తలవి బాబు తలపడుకోండి. అలివేలు తలుపు తెరమ్మా. ఏమ్మా అప్పుడే వచ్చేసా, పెద్ద పని మీద పోతున్నానని చెప్పావే. ఏమి లేదు, మన పాత భూషణ అమ్మి వెయ్యాలని తీర్మానం చేసుకున్నాను. ఏమి వెలకు? 15 రూపాయలకు. మాట ఇచ్చావా? ఏ ఇస్తే? ఏలే, 25 రూపాయలకు నేను మాట ఇస్తేనే. ఎవరికి? మిద్దె మీద మామకు. ఏ మామ, అర్థమైందా? ఏడి ఎక్కడ ఉన్నాడు? లోపల ఉన్నాడమ్మా. అయ్యయ్యో, మిద్దె మీద మామ లోపల ఉన్నారా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో తెలుసునా? అందుకే కదమ్మా వాకిలి వేసింది. బాగానే ఉందిలే జంబు. చచ్చినిపో. ఏమో పోషణం బాగా ఉందా? బాగానే ఉంది, కానీ అడుగు ఉండటపు చెక్క. దానికేముందిలే, నీకు బాగుంటే శుభ్రం చేసే ఇస్తాము, ఇప్పుడే తీసుకుపోతావా? ఇప్పుడా? సచ్చేంద్ర దేవుడా, అది కాదు, మంచులు చూసి రేపు కానీ ఎల్లుండి కానీ తర్వాత కానీ మంచులు చూసి వస్తాను. సరే, నేటి నుంచి ఈ పోషణం నీదే. డబ్బిస్తావా? డబ్బా డబ్బా? ఏమా అట్టా చూస్తావు? ఏమావా, 25 రూపాయలు చెప్పానే మర్చిపోయావా? అవునవును, చెప్పావు చెప్పావు. డబ్బగా డబ్బగా నా దగ్గర ఎక్కడుంది? లాడాలని వచ్చాను. ఏమిటది? నాగు మీ మీద పగ పెట్టాడు, మీ ఆఫీస్ లో బాంబు పెట్టించింది కూడా అతను. తెలుసు. ఈ నగలన్నీ ఇచ్చిపోతాము. నేను కట్టిన కూటికి ఆశించే రకం కాదు, ఇది కూడా అతని పన్నాగంలో ఒక భాగమా? కాకపోతే ఆ రోజున ఒక్క నగ కూడా ఇవ్వందని ఈ రోజున ఇలా ఇన్ని నగలు ఇస్తున్నాను. ఆ రోజున నేనే ఆ నగలు ఇచ్చి ఉంటే మీరింకా ఆ అంధకారంలోనే ఉండేవారు. ఆనాడు ఇవ్వక మంచి పని చేశాను, ఈనాడు ఇచ్చి మంచి పని చేస్తున్నాను అనుకుంటున్నాను. ఇదంతా నిజమని నమ్మమంటావా? నమ్మండి మానండి, కానీ మీరు మాత్రం కాస్త మెలకువగా ఉండాలి. అదే నీ కోరి. నేను వేరే ఎక్కడికి వెళ్ళగలను? పోనీ, ఇక్కడే ఉండకూడదు. ఇది దేవతలుంటే చోటు, నా లాంటి వాళ్ళు ఇక్కడ ఉండదగరు. ఈ దౌర్భాగ్యరాలు అక్కడ ఉంటేనే మీకేదైనా మేలు జరుగుతుంది. మీ అభిమానమే. మోహిని, అవసరమైతే ఫోన్ చెయ్యి. అలాగే. ఎక్కడి? నీకు అనవసరం. లోపలి కదా. నన్ను ఆజ్ఞాపించడానికి నువ్వెవరు? ఓ, అంతవరకు వచ్చింది ఆ విషయం. నువ్వెక్కడికి వెళ్ళొచ్చావో నాకు తెలుసు, ఎక్కడికి వెళ్ళబోతున్నావో నాకు తెలుసు, ఇక నిన్ను నీ ప్రియమైన మోహన్ ని ఏం చెయ్యాలో కూడా నాకు తెలుసు. Thank you.
నాగు పగ నాగుభావం పగ అని ఆనాడే చెప్పాను. ఒక్క దెబ్బతో రెండు పిట్టలు. లోపల బయటాడు ఏడుది. అదంతా తర్వాత చెప్తాను. ఇదిగో తొందరగా ఈ ఉత్తరం తీసుకెళ్ళి మోహన్ గారికి ఇచ్చిరా. గుడ్ మార్నింగ్. టోపీ చాలా బాగుందే. ఇది సింగపూర్ నుంచి స్మగుల్స్ తెప్పించానండి. ఓహో, ఈ వ్యాపారం కూడా పెట్టావా? మీకు వాడు చెప్పిందిమంటారా? ఏది ఆ టోపీ లైవ్? ఎందుకు ఇవ్వరా అంటే? ఇది మీకు పక్కనండి. మీ సైజు తలకాయ వేరు, నా తలకాయ సైజు వేరు. ఇవ్వకదావరా? నాకే టోపీ వేసావరా? ఏది నీ చేతి చూపించు. ఆ చేతి చూపించు. రెండు చేతులు చూపించరా? ఓ, నీ డాన్స్ చూసి చాలా రోజులైంది. ఏది కొంచెం డాన్స్ చేయి. అదే అవుతండి, అర్ధరాత్రి మద్దతు అని చెయ్యి. బాగా చెయ్యి. కొన్ని కాళ్ళు కూడా అడిచు. రాయ్, గురు గురు, అది నా వైపు నాకు రాక లవ్ లెటర్. అది మీరు తోడుకోండి గురు, దండం పెట్టండి గురు. గురు రాయ్, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే పక్కనే వెళ్తాను. మొదటిసారి నదులుతున్నాను. ఫోన్ ఇంటికి అరే మోహిని, ఏమిటి? అరే మోహిని, 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 ఎంత ఘోరం మోహిని. ఇన్స్పెక్టర్ గారు కనిపిస్తున్నాం. కష్టాలన్నీ ఇక్కడ తేరాయి అనుకున్నాను, కానీ మళ్ళీ ఇదంతా నా స్వయం కృతాపరాధం. కన్న తండ్రిని కట్టుకున్న భార్యను ఉసురు పెట్టిన నా బొట్టి కఠినుడు. ఇలాంటి శిక్ష లభించాల్సింది. అలా అనకండి, మీరు నిర్దోషులు. మీరు ఈ పని చేశారంటే దేవుడు కూడా నమ్మడు. కానీ లోకం నమ్ముతుంది. నేనే పాపం ఎరక్కపోయా. నా పాత పరిచయాలు ప్రవర్తనే నా పలటి శత్రువులేని మనిషిని మారిన ఆనాటి మచ్చ మాత్రం మాసిపోయింది. నేను దాని గురించి విచారించి లాభమే ఉందండి. ఏ పాపం ఎరగను మీ మీద ఇంత అభివృద్ధి వచ్చి పడింది. నన్ను గురించి నాకు బాధ లేదు, కానీ భగవంతుడు నీకు ఇంత అన్యాయం ఎందుకు చేశాడనే బాధపడుతున్నాను. నా మూలంగా ఇన్నాళ్ళు నీ జీవితం కన్నీళ్లతోనే గడిచిపోయాడు. అదృష్టవశాత్తు నా మనస్సు మారి నీకు సుఖం సంతోషం లభించే సమయానికి మళ్ళీ ఈ ఆపద వచ్చి పడింది. నా భార్యమైన నేరానికి నీ బ్రతికి నా పగ్గులే కాబట్టి అండి. మీ కష్టాల్లో పాలు పంచుకోవడం కంటే నాకు వేరే సుఖం ఏం కావాలి? చూడండి, మీరు నిర్దోషులని నిరూపించుకునే అవకాశమే లేదా? మనకు సాయం చేసేవాడే లేరా? అలాంటి వ్యక్తి ఒక్కతే ఉంది, కానీ ఆ కారణంగానే ఆమె ఆకు సరోజ. అదే కష్టాలు కలకాలం కాపాడు ఉంటాం. ఎలా కూడా కాదా వేలు, అది చాలా ముఖ్యమైన ఉత్తరం. అందుకే ఒకరు చేస్తారు, అందకపోతే మరొకరు చేస్తారు, మధ్యన మనం చేస్తున్నాం. అందుకని నేను వెళ్ళి తీరాలి. నువ్వు తిరిగి ఎప్పుడు వస్తావు మావా? వస్తే 2 గంటల్లో వస్తాను, లేకపోతే నువ్వే అక్కడికి వచ్చే. నేను ఎలా వస్తాను? ఇదిగో అడ్రస్, ఈ అడ్రస్ ప్రకారం అక్కడికి వచ్చే. నేను ఉంటానా? సరే సరే, లేకపోతే కేర్ ఆఫ్ యమ ధర్మరాజు. ఏంటి మావా అది? అది అంతేంద్రా అనివేలు. Thank you.
ఆల్ ఇండియా రేడియో విజయవాడ. తరువాత కార్యక్రమం తబలా వాయిద్యం. ఏం చేస్తున్నారా ఇక్కడ? రిపేర్ రిపేర్. ఆ సీసా ఏమిటి? ఇది జిగురు. టోపీ సిరిపోతాను అంటిస్తున్నాను రాసి. మీ టోపీ సిరిపోయిందా? ఇవ్వండి అంటిస్తాను. ఎవరికరా టోపీ వేస్తావు? ఆ ఉత్తరం ఎలా ఇవ్వు? ఏ ఉత్తరం? అదే నేను చించేసింది, నువ్వు ఇప్పుడు అంటించింది. అది నీకెందుకు? ఎందుక మాటలు అనవసరం. మరీ అదగా ఇవ్వు. ఇవ్వకపోతే? ఇవ్వకపోతే పాతేస్తాను. ఏడిసావు? ఏం కూర్చావు?
ముద్దాయి వాగ్మూలం వల్ల ప్రాసిక్యూషన్ వారు ప్రదర్శించిన నిదర్శనాల వల్ల బలవత్తరమైన సాక్ష్యాల ఆధారంగా ఈ ముద్దాయికి మోహన్ నిర్దోషి, నేను నిరూపిస్తాను. ఇదిగో ఉత్తరం. ఏమండి వీడు అక్కడే ఉన్నాడు? పర్వాలేదు తీసురా, మనం ఉన్నాగా. పద తీసుకుపద, తర్వాత సంగతి చూద్దాం. ఎవరు నువ్వు? నా పేరు జంబు, నా వృత్తి నాకు దగ్గర చాకరీ. నువ్వు చెప్పదలుచుకున్నది ఏదో మోనెక్కి చెప్పు. చెప్తాం సార్. మోహన్ చెప్పింది నాకేనండి, ఆ ఉత్తరం వేసింది మోహిని. మోహన్కి ఏమని నాకు ఇస్తే దానికోసం నన్ను చంపేంత పనిచేసే సార్. అవన్నీ నీకెలా తెలుసు? చెప్పాను కదండి నేను వారి దగ్గర నౌకరీ అని. ఎక్కువ ఎన్నో ఎక్కువ మరణించిన మోహిని స్వదస్తూరితో రాసిన ఈ ఉత్తరం, నాగ్ దగ్గర పనిచేస్తున్న ఇతని సాక్ష్యం ఆధారంగా ముద్దాయిని నిర్దోషాన్ని నిర్ణయించి ముద్దాయిని విడుదల చేస్తున్నాం. రాము, నా పసుపు కుంకులు నిలబెట్టాలని నీ జీవితాన్ని త్యాగం చేశావా? రాము రాము, మోహన్, రాము, మీ ఇద్దరు సుఖంగా సుఖంగా ఉండటమే నా జీవిత లక్ష్యం. ప్రతిఫలము కోరని ప్రేమ పావనము జీవుల జన్మమే ధన్యమగును. ధరణి లోపల ఆ చంద్ర తారకముగా నిలచి వెలిగడు ప్రేమిక, నిలచి వెలిగడు ప్రేమిక నీకు శాంతి. ఓం శాంతి శాంతి శాంతి.